question and answer program swagatham. Social media, Facebook, mitrulu, maaku pampinchinatundi question ku answer ee roju cheptunnatundi adithi Bharatiya Janata Party MLC PVN Madhav Garu varini ee karyakramaniki swagatham chestunnaru. Namaskaram Madhav Garu. Varu MLC from that graduates constituency from North Andhra, Visakhapatnam and Vijayanagaram and Srikakulam. Varu aa local lo unnatundi yuvada yokka samasyala meeda gathamlo Bharatiya Janata Yuvamorcha yokka vaatlu yuvada kosam enno udyamalu chesi jatiya yuvamorcha jatiya karyavargam kuda work chesaru. Tarvata ippudu MLC ga party yokka sandeshanni ప్రజలకు తీసుకెళ్తున్నారు. ప్రజల యొక్క సమస్యలు ప్రత్యేకంగా యువత యొక్క సమస్యని తీర్చే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. వారు ఈరోజు మన కార్యక్రమానికి రావటం మన అదృష్టంగా భావిస్తున్నారు. మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు. అందరికీ ఈ కార్యక్రమాలకు స్వాగతం పలుకుతూ మన కార్యక్రమాలకు మొదలు పెడుతున్నాము. ఫస్ట్ క్వశ్చన్, మిస్టర్ మహేంద్ర వారు మంచి క్వశ్చన్ అడిగారు, ఎందుకు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అధికార ప్రతినిధులు టీవీ డిబేట్లో సరిగ్గా వాదించలేకపోతున్నారు, మంచిగా మాట్లాడే వాళ్ళను ఎందుకు తీసుకెళ్ళట్లేదు, దయచేసి దాని మీద మీరు చర్యలు తీసుకోండి అంటే దృష్టి పెట్టండి అని. దీని గురించి మీ అభిప్రాయం అండి. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి వక్తలు ఎక్కువ కలిగిన పార్టీ. అనేక మంది మా వక్త వాళ్ళ వక్తవ్యం కారణంగానే ఉన్నత స్థితికి రావడం జరిగింది. అటల్ బిహారీ వాజ్పేయి గారి దగ్గర నుంచి సుష్మా స్వరాజ్, వెంకయ్యనాయుడు గారు అందరూ కూడా వాగ్దాటి కారణంగా ఆ విధంగా రావటం. బీజేపీలో మొదటి నుంచి ఈ విషయంలో అనేక మంది బాగా మాట్లాడగలిగే వ్యక్తులు అనేక మంది ఉన్నారు, అనేక మంది అధికార ప్రతినిధులుగా రావటం జరిగింది. అయితే ఛానల్స్ ఇప్పటి ముప్పటిగా పెరిగిపోవడం జరిగింది. అనేక ఛానల్స్ వాళ్ళ వాళ్ళ ఇంట్రెస్ట్ స్వయం ఇంట్రెస్ట్ కారణంగా అనేక మందిని వాళ్ళు పిలుచుకురావడం జరుగుతుంది. అలాగే దీంట్లో కూడా కొంత భారతీయ జనతా పార్టీ తక్కువ చూపించాలనే ప్రయత్నం కూడా కొన్నిసార్లు కావాలని జరుగుతుంది. దాంట్లో భాగంగా వాళ్ళు కొందరినే పిలవడం జరుగుతుంది. అయినా కూడా మా పార్టీకి సంబంధించి అనేక మంది చాలా ధీటుగా అనేక చోట్ల మాట్లాడటం జరుగుతుంది, అనేక విషయాల పట్ల మాట్లాడి అలాగే డిబేట్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అధికార యంత్రాంగం తన పూర్తి శక్తియుక్తుల్ని ఉపయోగించుకొని వాళ్ళ యొక్క విషయాలు తీసుకెళ్లడంలో చాలా అన్ని ఛానల్స్లో కూడా అటువంటి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. సో అదే సందర్భంలో మాకుండే తక్కువ వనరులను ఉపయోగించుకొని అందరూ కూడా వాళ్ళ స్థాయికి మించి ఈరోజు టీవీ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. మీరు చెప్పిన పాయింట్ కూడా వ్యాలిడే. తప్పకుండా ఎవరైతే టీవీ డిబేట్స్కి వెళ్తున్నారో వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చి ఇంకా బాగా ఫోర్స్ఫుల్గా మాట్లాడడానికి ఓవర్ ఎఫెక్టివ్గా ఉండడానికి తప్పకుండా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఆ విధంగానే ట్రైన్ చేసి విషయాలు అవగాహన కలిగించి ముందుకెళ్ళడానికి అందరిని ట్రై చేస్తున్నాం. తప్పకుండా రేపు విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా అటువంటి డిబేటర్స్ యొక్క సంఖ్య పెంచి ఎఫెక్టివ్ డిబేటర్స్ని తయారు చేయడంలో మేము ముందుంటాం. ఈరోజు కొన్ని రోజులుగా పార్లమెంట్లో జరుగుతున్నటువంటి పరిణామాలు, ప్రతిపక్ష పార్టీలు, ప్రాంతీయ పార్టీలు వాళ్ళ యొక్క ప్రాంతీయ సమస్యల మీద లేదంటే ప్రత్యేక హోదా మీద ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీలందరూ కూడా సమస్యలు సృష్టిస్తున్న ఈ సందర్భముగా మహేష్ అని మా ఒక మిత్రుడు అడుగుతున్నారు, ఎందుకు మోదీ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానంపై ఎందుకు ఎదుర్కోవట్లేదు, అవిశ్వాస తీర్మానం పెడితే మీరు ఆంధ్రకు ఏమి చేస్తారని చెప్పడానికి మీకు అవకాశం ఉండదు కదా, అందువల్ల దానికోసం కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్లాలని మహేష్ గారు కోరుతున్నారు. మీ అభిప్రాయం అండి. అవిశ్వాస తీర్మానం పైన పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ సంబంధించిన నాయకులు కానీ ఎటువంటి భయాందోళన గురి కావటం లేదు. తప్పకుండా అవిశ్వాస తీర్మానాన్ని తిప్పికొట్టగలమనే ధైర్యం ఉంది, అటువంటి సంఖ్యాబలం కూడా మనకుంది. పార్టీ తనంతటి తానుగా ఆ సంఖ్య కలిగి ఉంది, మ్యాజిక్ ఫిగర్ 274 ఉంది. అలాగే మిగతా పక్షాలన్నీ కలిపి సుమారు 320 పైగా సంఖ్య మనకి ప్రబలంగా ఉంది. కనుక అవిశ్వాస తీర్మానానికి భయపడే ప్రసక్తే లేదు. అయితే చిన్న చిన్న పార్టీలు ఎవరు పడితే వాళ్ళు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి దానికి చర్చకి మనం తావు ఇవ్వటం ఎందుకు అనే విషయం పైన ఒక ఆలోచన. రెండో విషయం ఏంటంటే ముఖ్యంగా టీడీపీ యొక్క ఏదైతే ధోరణి ఉందో చాలా దారుణమైన ధోరణి. బడ్జెట్ సెషన్స్ ప్రారంభమైన దగ్గర నుంచి బడ్జెట్ అనౌన్స్ అయిన తర్వాత ప్లే కార్డ్స్ పట్టుకొని గందరగోళ వాతావరణం, ఏ రోజు కూడా సభ జరగకుండా ఆ విధమైన పరిస్థితి కలిగించిన కారణంగా అనేక విషయాలు చర్చకు రాకుండా పక్కదారి పట్టడం జరిగింది. వాళ్ళు ఆ విధంగా వెల్ ఆఫ్ ది హౌస్కి వెళ్ళి గొడవ చేయడంతో పాటు పార్లమెంట్ బయట కూడా విచిత్ర వేషాలు వేస్తూ పార్లమెంట్ సభ్యులు తెలుగు ధనాన్ని తెలుగు తనాన్ని అగౌరవపరిచే విధంగా విచిత్ర వేషాలు వేసి ఒక్క వేమన
యొక్క వేషం తప్ప మిగతా అన్ని వేషాలు వేసి ఆ విధంగా మన యొక్క పరువుని దిగజార్చే విధంగా ప్రవర్తిస్తున్న తీరు, వాళ్ళు ఈ విధంగా వెల్లౌది హౌస్ కెళ్ళి గందరగోళ పరిస్థితి క్రియేట్ చేయడంతో పాటు పక్కనుండే టీఆర్ఎస్ కానీ ఏఐడిఎంకే కానీ మిగతా పక్షాలని శివసేనతో సహా అందరినీ కూడా వచ్చి మీ రాష్ట్రానికి సంబంధించిన డిమాండ్స్ని అడగండి, ఉత్తరాది దక్షిణాది డివైడ్ పెంచాలనే ఒక ప్రయత్నం చేయటం, ఆ విధంగా వాళ్ళందరినీ కూడా హౌస్ మధ్యలోకి తీసుకొచ్చి గందరగోళ వాతావరణం కలిగిస్తూ ఈ మధ్యలో వాళ్ళ అవిశ్వాస తీర్మానం యొక్క నోటీస్ జారీ చేశారు. నోటీస్ జారీ చేసినందు అందరూ కూర్చోవాలి, సభ ఆర్డర్లో ఉండాలి, అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగాలని ఒక కోరిక కోరుతున్నారు. ఇది సరైన హౌస్ని డిజార్డర్లో పెట్టి ఏ విధంగా అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతుంది నాకు అర్థం కావట్లేదు. ఆ విధంగా గందరగోళ పరిస్థితి కారణంగా రోజు ఎడ్జర్న్ అవుతుంది, రోజు విరిచి రోజు ఎడ్జర్న్ చేయడానికి మీరే ముఖ్యమైన కారణం. అలాగే అవిశ్వాస తీర్మానం పైన తెలుగుదేశం గతంలో కూడా చెప్పడం జరిగింది, అవిశ్వాస తీర్మానం ఒక పనికిరాని తీర్మానం, పూర్తి సంఖ్యాబలం కానీ భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవడానికి అవిశ్వాసం ఎందుకు పనికిరాదు. అలాగే తెలుగుదేశం ప్రభుత్వం మేము కానీ తెలుగుదేశం పార్టీ ప్రవేశపెడితే మాకు తక్కువ సమయం రావస్తుంది, 15 నిమిషాలు మించి మాట్లాడడానికి అవకాశం ఉండదు. ఎక్కువ అవకాశం ఎవరికి వస్తుందంటే కాంగ్రెస్ పార్టీకి అవకాశం వస్తుంది. స్వయంగా చంద్రబాబు నాయుడు 1 నెల క్రితం మాట్లాడాడు, ఎక్కువ అవకాశం కాంగ్రెస్కి వస్తుంది కనుక అన్ని విషయాలు వాళ్లకు సంబంధించిన ఇష్యూస్ అన్ని మాట్లాడి కాంగ్రెస్ యొక్క ప్రాభవాన్ని పెంచుకోవడానికి ఉపయోగించుకుంటారు తప్ప తెలుగుదేశం ఏదైతే ఈ ప్రాంతానికి సంబంధించిన ఏవైతే విషయాలు వాళ్ళు అపోహ పడుతున్నారో ఆ కేంద్రం సాయం చేయలేదని, వాటి కోసం మాట్లాడడానికి అవకాశం ఉండదని చెప్పి ఆ రోజు వైఎస్ఆర్సీపీ అవిశ్వాసం పెడితే వాళ్ళు సపోర్ట్ చేయనని చెప్పారు. కనుక ఈరోజు అవిశ్వాసం పైన కేంద్ర ప్రభుత్వం కానీ భారతీయ జనతా పార్టీ కానీ వెనక్కి తగ్గుతుంది భయపడుతుంది అనే విషయం వాస్తవం లేదు. తప్పకుండా అవిశ్వాస తీర్మానం ఒకవేళ కానీ ప్రవేశపెట్టి తప్పకుండా అంతే ధీటుగా మాట్లాడగలిగి అనేక విషయాలు చెప్పడానికి అవకాశం ఉంటాయి, కానీ సభ ఆర్డర్లో ఉండాలి. గందరగోళ పరిస్థితి అందరూ కూడా వెల్ ఆఫ్ ది హౌస్కి వచ్చి అనేక ప్లేకార్డ్స్ పెట్టి గందరగోళ పరిస్థితి సృష్టిస్తున్నారు, దీన్ని ఆపాలి అని చెప్పి ఇప్పటికీ స్పీకర్ 2-3 సార్లు సమావేశం పెట్టడం జరిగింది. అలాగే పార్లమెంట్ సంబంధించి మా మినిస్టర్ అఫైర్స్ మినిస్టర్ అనంత్ కుమార్ గారు కూడా అన్ని పార్టీలు సమావేశం పెట్టడం జరిగింది, అయినా కూడా అనేక రీజనల్ పార్టీస్ వాళ్ళు వాళ్ళ డిమాండ్ కోసం గట్టిగా మాట్లాడటం కారణంగా హౌస్ డిసార్డర్లో ఉంది కనుక అడ్జర్న్ అవుతుంది. ఏ రోజైతే హౌస్ ఆర్డర్లో ఉంటుందో తప్పకుండా అవిశ్వాస తీర్మానం టేకప్ చేసి మేము ఎదుర్కొంటాం. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్న నిధులు ఇచ్చారని భారతీయ జనతా పార్టీ, ఇవ్వలేదని తెలుగుదేశం పార్టీ వాదిస్తున్న ఈ నేపథ్యంలో అమరేందర్ ఏమడుగుతున్నారంటే తెలుగుదేశం పార్టీ యూసీ సర్టిఫికెట్ కేంద్ర ప్రభుత్వాన్ని ఇవ్వలేదని మీరు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా యూసీ సర్టిఫికెట్ ఆంధ్ర ప్రభుత్వం ఇవ్వలేదని ప్రభుత్వం అదే కేంద్ర ప్రభుత్వం అధికారికంగా చెప్పొచ్చు కదా, ఎందుకు చెప్పట్లేదు? ముఖ్యంగా మొన్న అమిత్ షా గారి లెటర్ రాయటం జరిగింది, తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి బయటకు వస్తున్న సందర్భంలో ఒక 4 పేజీల లెటర్ చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షుడి హోదాలో ఒక లెటర్ రాయటం జరిగింది, దానికి ప్రతిగా జవాబు ఇస్తూ 9 పేజీల లేఖ అమిత్ షా గారు రాయటం జరిగింది. దాంట్లో పూర్తిగా అనేక రకాల విషయాలపైన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎండగడుతూ చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఏదైతే డెఫిసిట్ ఇన్ గవర్నెన్స్ ఏదైతే తాను పరిపాలనలో ఏదైతే తక్కువ ధనం ఏర్పడిందో అవిశ్వాసం ఏర్పడిందో దానికోసం ప్రస్తావన చేయడం జరిగింది. దాంతోపాటు అనేక రకాల నిధులు రావటం లేదనే మాట మాటి మాటికి మాట్లాడుతున్నారు. అయితే ఇచ్చిన నిధులకి లెక్కలు చెప్పటం లేదు, అలాగే యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ ఇవ్వటం లేదనే మాట కూడా ప్రస్తావన చేసి దాంట్లో స్పష్టంగా ఏదైతే హడ్కో సంబంధించిన నిధులు 1000 కోట్లు ఇస్తే దానికి 8% మీరు యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ ఇచ్చారని చెప్పి, అలాగే బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ సంబంధించిన ఏవైతే నిధులు ఇచ్చారో దానికి 11% మీరు యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ ఇచ్చారు. ఏ సంవత్సరం అని చెప్తే 2016-17కి సందర్భంగా ఇవ్వలేదు, 2015లో ఈ నిధులు ఇస్తే 2016-17 కల్లా మీరు ఇంత మేరకే ఖర్చు పెట్టాలని మీరు యూసీ సర్టిఫికెట్స్ ఇచ్చారని చెప్పారు. దీంట్లో వాస్తవం ఉంది, యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ ఏవైతే ఉన్నాయో ఏవైతే గ్రాంట్స్ రూపంలో కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిందో వాటి పట్ల యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ ఇవ్వాల్సిన నైతిక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం 2015లో యూజీడి వర్క్స్ కోసం విజయవాడకి గుంటూరుకి ఇస్తే ఈ రోజు యూజీడి సర్టిఫికెట్స్ వాళ్ళు యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో 7% మేరకే విజయవాడలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఖర్చు పెట్టారు, 36% గుంటూరు ఖర్చు పెట్టానని ఏ రోజు ఇచ్చారు అంటే అది మొన్న 28 ఫిబ్రవరి 2018కి ఇవ్వడం జరిగింది. అలాగే క్యాపిటల్ సిటీకి సంబంధించి వాళ్ళు 24 డిసెంబర్ 2017 సంబంధించి యూటిలైజ్ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ వీటికి సంబంధించి అంత లేట్గా అంటే ఇప్పుడు డిమాండ్ అడిగింది 2015 సంబంధించి అమౌంట్స్ ఇస్తే వాటి యూటిలైజ్ సర్టిఫికెట్ ఇవ్వలేని 3 సంవత్సరాల తర్వాత ఇచ్చినట్టు ఆ విధంగా చూపిస్తున్నారు.
తప్పకుండా యూటిలైజ్ సర్టిఫికెట్స్ ఏదైతే ప్రాపర్ ఫార్మాట్ లో ఇవ్వాలో ఆ ఫార్మాట్ లో కూడా సబ్మిట్ చేయలేదు. అలాగే ఈ యొక్క యూటిలైజ్ సర్టిఫికెట్స్ లో కూడా దేనికోసం ఖర్చు పెట్టాలో దానికి ఖర్చు పెట్టకుండా మిగతా వాటికి ఖర్చు పెట్టామని చెప్పి కూడా దాంట్లో రాస్తున్నారు. తప్పకుండా దీనిపైన డిబేట్ జరగాలి. ఏదైతే వాళ్ళు యూటిలైజ్ సర్టిఫికెట్ చూపించారు క్యాపిటల్ సిటీ సంబంధించి 774 కోట్ల రూపాయలు వాళ్ళు స్టాఫ్ క్వార్టర్స్ కట్టడానికి అలాగే ఎమ్మెల్యేస్ ఉండడానికి నివాస సంబంధించి ఖర్చు పెట్టాయని చెప్పారు. అవి కంప్లీటింగ్ స్టేజ్ లో ఉంది, ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయిందని రాశారు. తప్పకుండా అవి ఎక్కడున్నాయో కూడా చూపించాలని చెప్పి అడుగుతున్నాం. ఈ విధంగా యూటిలైజేషన్ సర్టిఫికేట్ ప్రాపర్ ఫార్మాట్ లో సబ్మిట్ చేయకపోవటం, డిపిఆర్ ఇవ్వకపోవటం, ఇవ్వకపోయినా కూడా మాకు డబ్బులు కావాలని అడగటం, భారతీయ జనతా పార్టీ కేంద్రం ఉదారంగా అవన్నీ లేకపోయినా కూడా డబ్బులు ఇవ్వటం జరిగింది గతంలో. ఎందుకంటే ఆ నీడ్ ఉంది కనుక, పనులు జరగాలి కనుక ఆ విధంగా ఆదుకుంటే వాటికి సంబంధించిన వాటికి సమాధానం చెప్పకుండా దారి పక్కదారి పట్టించే విధంగా అనేక రకాల ఆరోపణలు చేస్తున్నారు. తప్పకుండా యూటిలైజ్ సర్టిఫికేట్స్ విషయంలో ఏం జరిగిందని ప్రజల ముందు వాస్తవాలు మేము చెప్పడం జరిగింది. ఆ సర్టిఫికేట్స్ కూడా ప్రజల ముందు పెట్టాం. తప్పకుండా వీటిపైన చర్చ జరగాలి. ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు సక్రమంగా వినియోగించకుండా మాపైన అనేక రకాల ఆరోపణలు చేస్తున్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామంలో భారతీయ జనతా పార్టీకి వైఎస్ఆర్ పార్టీకి సంబంధాలు ఉన్నట్టు మీడియా ద్వారా లేకపోతే ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ నాయకుల ద్వారా ప్రస్తుత స్థాయిలో ప్రచారం జరుగుతున్న ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి మధ్య వైఎస్ఆర్ పార్టీకి మధ్య ఏమి ఒప్పందాలు జరుగుతున్నాయి, దీనిపై నిజాలు చెప్పండి అని మా యొక్క మిత్రుడు మహాలక్ష్మీరావు గారు మిమ్మల్ని అడుగుతున్నారు. భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని ముందుకెళ్తుంది. వైఎస్ఆర్సీపీతో ఎటువంటి సంబంధాలు పెట్టుకోవట్లేదు. భారతీయ జనతా పార్టీ ఆపర్చునిటీస్ పార్టీ కాదు. ఆపర్చునిటీ దొరికింది కనుక టీడీపీతో విభేదాలు వచ్చాయి కనుక ఎవరితోనైనా అనైతిక సంబంధం పెట్టుకునాలని అనే ఆలోచన లేకుండా పనిచేస్తుంది. ఈరోజు మీకు తప్పకుండా ఈరోజు వైఎస్ఆర్సీపీ సంబంధించి అనేక మంది ఎమ్మెల్యేస్ టీడీపీలో జాయిన్ చేసుకోవడం జరిగింది. ఏ విధంగా జాయిన్ చేసుకున్నారు, వాళ్ళ పార్టీకి రిజైన్ చేయకుండా ఎమ్మెల్యేగా ఉన్నా కూడా జాయిన్ చేసుకొని మంత్రివర్గంలో కూడా తీసుకుని ఆ విధంగా రాజ్యాంగ విరుద్ధంగా ఆయన గతంలో మాట్లాడిన మాటే చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగ విరుద్ధంగా పక్కన టీఆర్ఎస్ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళని తీసుకొని మంత్రి పదవి ఇస్తే బాగా గొడవ చేసిన ఆయనే ఇక్కడ అదే పద్ధతిని ఫాలో ఆ విధంగా చేయడం జరిగింది. అలాగే వైఎస్ఆర్సీపీ సంబంధించిన ఆ పార్టీని పూర్తిగా భూస్థాపన చేసేది మొత్తంగా వైఎస్ఆర్సీపీని టీడీపీగా మార్చుకోవాలని కుట్రలో భాగంగా అనేక రకాల చర్యలు చేశారు. అయితే కొంత సఫలమై ఉండొచ్చు, అనేక మంది చేర్చుకున్నారు, అనేక రకాలుగా నిధులు మళ్లింపు జరిగిందని ఒక్కొక్కరికి ఇంత డబ్బులు ఇచ్చాయని అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యం పక్కన పెడితే వైఎస్ఆర్సీపీ అలాగే కాంగ్రెస్ వీళ్ళని పెంచి పోషిస్తుంది ఎవరు, వాళ్ళతో సంబంధాలు పెట్టుకుందని మనం కానీ వివరంగా చూస్తే టీడీపీ అని చెప్పక తప్పదు. ఏదైతే ట్రాక్ వైఎస్ఆర్సీపీ వేసిందో దాని మీద నడుస్తుంది టీడీపీ. మొదటిగా ప్రత్యేక హోదా అనే యొక్క డిమాండ్ని మొదటి నుంచి వాళ్ళు అంటున్నారు. ఈరోజు తెలుగుదేశం వాళ్ళకి వంత పాడుతూ వాళ్ళు వేసిన వలలో చిక్కుకున్న ఒక చాపలా తయారైంది తెలుగుదేశం పరిస్థితి. దాంతోపాటు అవిశ్వాస తీర్మానం విషయంలో కూడా మొదటగా వైఎస్ఆర్సీపీ పెట్టడం జరిగింది. దాన్ని ఫాలో అవుతూ వీళ్ళు అవిశ్వాసం పట్ల మేము కూడా సానుకూలంగా ఉన్నాం, వీళ్ళు కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. కేవలం ఈ రెండే కాకుండా రేపు రాజీనామాల విషయం, ఆమరణ నిరాహారదీక్ష విషయం, అనేక రకాల పోరాటాల విషయం వైఎస్ఆర్సీపీ బాటలోనే తెలుగుదేశం నడుస్తుంది. ఆ విధంగా ఒక కన్ఫ్యూజ్ అట్మాస్ఫియర్ ప్రజల్లో క్రియేట్ చేయడానికి కేంద్రం దోషిగా పెట్టడానికి వాళ్ళిద్దరూ కలిసి కుట్రపూర్తంగా ఆలోచన చేస్తున్నారు. ఆ విధమైన ఆలోచన కారణంగా ఈరోజు టీడీపీ ఒక కుంటుతున్న వైఎస్ఆర్సీపీని పరిగెట్టేట్టు చేసింది. ఆ విధంగా వాళ్ల నాయకుడు అక్కడ పాదయాత్ర చేస్తుంటే టీడీపీ యొక్క చర్యల కారణంగా ఎవరికి బలం చేకూరింది అంటే ప్రతిపక్షం వైఎస్ఆర్కి చేకూరింది, మాకు కూడా పాలు పోసినట్టు అయింది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఈ యొక్క పొత్తు అనే కారణంగా అనేక సంవత్సరాలు బానిస సంఖ్యలో ఉన్నట్టు మా కార్యకర్తలు అనేక మంది నాయకులు ఫీల్ అవుతున్నారు. వాళ్ళందరూ కూడా ఇది ఫ్రీడమ్ దొరికింది, తప్పకుండా మా బలం పైన మేము పెరిగే అవకాశం వచ్చింది. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో తానుకున్న సత్తాని ప్రజలకు చూపించడానికి అనేక మంది పార్టీలో చేరడానికి అవకాశం కల్పించింది, అనేక చోట్ల పోటీ చేయడానికి అవకాశం కల్పించింది. తప్పకుండా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని భారతీయ జనతా పార్టీని ఒక తిరుగులేని శక్తిగా ఆంధ్రప్రదేశ్లో తయారు చేస్తాం. ప్రత్యేక హోదా పేరులో ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నటువంటి వైఎస్ఆర్ ఎంపీలు రాజీనామా చేయబోతున్నారు, చేస్తారని నిర్ణయం తీసుకున్నారు. వారు ఉచ్చులో పడి మిగతా ఆంధ్రప్రదేశ్ ఎంపీలు కూడా రాజీనామా చేస్తే కేంద్రం వెత్తిడి పెరిగి దాన్ని అటువంటి పరిస్థితి వస్తే భారతీయ జనతా పార్టీ ఎలా తట్టుకోగలుగుతారు? ఈరోజు రాజీనామాలు కానీ చేస్తే ఒక వైఎస్ఆర్సీపీ వాళ్ళు తీసుకున్న గోతులను వాళ్లే పడతారు. ఈరోజు రాజీనామా చేసి నేను అనుకోను, ఎందుకంటే రాజీనామా చేయడం ఆషామాషి కాదు. గతంలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అనేక రకాల బై ఎలక్షన్ కోసం అనేక రకాల ఛాలెంజ్ చేస్తూ
ఆయన ఎన్నికల్లో నిలబడటం జరిగింది. అప్పుడు బై ఎలక్షన్ లో గెలవటం జరిగింది. ఆ రోజు పరిస్థితి వేరు, ఈ రోజు పరిస్థితి వేరు. ఈ రోజు తెలుగుదేశం దగ్గర పూర్తిగా ధనబలం కలదు. మన నంద్యాల ఎన్నికల్లో కూడా పూర్తిగా 20 రోజుల పాటు జగన్ గారు రోజు పర్యటన చేసి ప్రచారం చేసినా కూడా ఎటువంటి ఫలితం రాలేదు. డబ్బు ముందు ఇవన్నీ కూడా దిగదూడిపే. రేపు ఒకవేళ బై ఎలక్షన్ వచ్చినా కూడా ఆ విధమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవేళ బై ఎలక్షన్ ప్రజాధనాన్ని మళ్లీ దుర్వినియోగం చేయడం, ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకోవడానికి అవకాశం తప్ప ప్రజా సమస్యల పరిష్కారంలో అది ఏ విధంగా ఉపయోగపడదు. అలాగే అభివృద్ధికి ఆటంకంగా ఈ యొక్క బై ఎలక్షన్ ఉంటుంది. ఒక సంవత్సరంలో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ మధ్యలో రాజీనామా చేసి 6 నెలల కోసం ఎంపీ అవుతే వాళ్ళకి అది అత్యంత దారుణమైన పరిస్థితి. రెండు పార్టీలు కూడా అది చాలా ప్రెస్టేజ్ ఇష్యూ కనుక వాళ్ళు ఇప్పటి ముప్పటిగా డబ్బులు ఖర్చు పెట్టి ఏదో విధంగా గెలిచి ఒక వాతావరణం క్రియేట్ చేసుకోవడం ప్రయత్నం చేస్తారు. ఇది ప్రజాస్వామ్యానికి అంత శ్రేయస్కరమైన విషయం కాదు. ఎన్నికలు అనేది తప్పకుండా ప్రజాస్వామ్యం అత్యంత ముఖ్యమైనది, కానీ రాజకీయ క్రీడలో, కుట్ర రాజకీయ క్రీడలో దాని భాగస్వామ్యం చేయడం కారణంగా ఎన్నికల యొక్క విలువ పడిపోతుంది. మనని ఎన్నుకున్న ప్రజలు 5 సంవత్సరాలు మనం ఉండడానికి, 5 సంవత్సరాలు మీ కర్తవ్యాన్ని మీరు పూర్తిగా అమలు చేసి ప్రజా సమస్యల పరిష్కారంలో ఒక తిరుగులేని పోరాటం చేయడానికి ఈరోజు చట్టసభలకి బహిష్కరణ ద్వారా ఇలా రాజీనామాలు చేయడం ద్వారా ప్రజల యొక్క మద్దతు మీరు తిరిగి వాళ్ళకి అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు, వాళ్ళు దగా చేసిన వాళ్ళు అవుతారు. ఆ విధంగా రాజీనామాల కారణంగా ఏ సమస్య పరిష్కారం కాదు. తప్పకుండా చట్టసభలకు వచ్చి పోరాటం చేయండి, గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీయండి, కావాలంటే రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాలు చేయండి. తప్ప ఈ విధంగా తిరోగాకులాడి చేస్తూ బహిష్కరణ చేయడం, రాజీనామాలు చేయడం సరైన పద్ధతి కాదని తెలియజేస్తాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఉత్తరాది రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు నాయకులు అందరూ కూడా దక్షిణాది రాష్ట్రాన్ని చిన్న చూపులు చూస్తున్నారు అనే ఒక అభిప్రాయం ఈ మధ్యనే టీడీపీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ప్రత్యేకంగా ఈ ఆరోపణ తీసుకొస్తున్నారు. ఈ విషయంలో విజయ్ అన్న మన మిత్రులు అడుగుతున్నారు, దాని గురించి వారికి మీ దగ్గర నుంచి క్లారిటీ కావట ఏంటి? ఈ ఏదైతే నేపథ్యం ఉందో ప్రాంతీయ పార్టీలకు సంబంధించి టీడీపీ తనకి అన్యాయం జరుగుతున్న ఆంధ్రప్రదేశ్కి, తెలుగు రాష్ట్రానికి, తెలుగు ప్రజలకి, అలాగే తెలుగు ఆత్మాభిమానికని ఒక నినాదాన్ని తీసుకురావడం జరిగింది. దాంట్లో ఆయనకి ఇంకొంచెం బలం చేకూడే విధంగా పక్కనున్న తమిళనాడు సంబంధించిన డిఎంకే పార్టీ సంబంధించి మీరు కూడా మీ రైట్స్ కోసం పోరాటం చేయండి, అలా కర్ణాటక సంబంధించిన జేడిఎస్ మిగతా వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది. ఈ విధంగా రీజనల్ ఫీలింగ్స్ తీసుకురావడం కారణంగా కొంత బలం చేకూర్చే విధంగా ఆలోచన ఉండాలి అని ఒక కుట్రపూరితంగా ఆలోచన చేసి ఉత్తరాది దక్షిణాది రాష్ట్రాల మధ్య విభేదాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఈ ప్రయత్నాలు తమిళనాడు కేంద్రంగా అనేకం జరిగాయి. అనేక రకాల విషయాల్లో భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే కొన్ని శక్తులు పని కూడా చేశాయి. ఈరోజు మీరు ఈ విధంగా మాట్లాడటం కారణంగా భారతదేశంలో ఏవైతే విచ్ఛిన్నకర శక్తులకి బలం చేకూర్చే వాళ్ళుగా అవుతారు, భారతదేశం యొక్క సార్వభౌమాన్ని ప్రశ్నించే వాళ్ళుగా తయారవుతారు. ఈ విధంగా చేయటం ఏదైతే ఉందో భారతదేశం సంబంధించిన అత్యంత దారుణమైన ఒక పరిస్థితి ఏర్పడబోతుంది. కనుక తప్పకుండా మీరు వెంటనే ఈ యొక్క ఉత్తరాది దక్షిణాది అనే వాదన పక్కన పెట్టి నిజంగానే దక్షిణాది రాష్ట్రాలకి నిజంగా అన్యాయం జరుగుతుంది, 15th ఫైనాన్స్ కమిషన్ వాళ్ళ యొక్క టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ సెన్సస్ 2011 కారణంగా అని మనకు అనిపిస్తే తప్పకుండా దానిపైన చర్చ జరగాలి. తప్పకుండానే అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఫైనాన్స్ మినిస్టర్స్ కలిసి ఆలోచన చేసి ఏ విధంగా నష్టం కలుగుతుంది కనుక ఆ విధంగా నివారణ చర్యలు ఏం చేయాలని చెప్పి ఒక నిర్మాణాత్మక ధోరణితో మాట్లాడాలి. ఈ విధంగా కేంద్రం పైన దాడి, యుద్ధం చేసే ఒక ఆలోచన, ముఖ్యంగా ప్రధానమంత్రిపై దాడి చేసే ఆలోచన ఏదైతే ఉందో అది చాలా లోపభూయిష్టమైన ఆలోచన. దీని కారణంగా రాష్ట్రం వెనకబాటు తనంతో పాటు ప్రజలను గందరగోళ పరిస్థితి తీసుకురావడం జరుగుతుంది. భారతదేశం అంతా ఒకటి, ఒకే దేశం, ఒకే చట్టం, ఒకే సంస్కృతి అనుకుని మనం ముందుకెళ్ళాలి. ఆ విధంగానే దేశం నిర్మాణం అవుతుంది. మనం కూడా అదే విధంగా భాగస్వామ్యం రాష్ట్రం కేంద్రం. ఈ యొక్క సంబంధాలు విఘాతం కలిగించే వ్యక్తు కోఆపరేటివ్ ఫెడరలిజం ని భంగం కలిగించే విధంగా ఆలోచనలు ఏవైతేనా వెంటనే మనం విడనాడాలి. మనం దేశం అంతా ఒకటిగా ఆలోచన చేయాలి. ఆ విధమైన ఆలోచనల్ని బలం చేకూర్చే విధంగా పనిచేయాలి. ఈరోజు తెలుగుదేశం ఈ విధంగా కుట్రపూరితంగా తన స్వార్థ రాజకీయ లబ్ధి కోసం ఇటువంటి వాదన వినిపిస్తుంది. ఇది సరైన పద్ధతి కాదు. మరో మిత్రుడు రమేష్ కుమార్ గారు, వారు అడుగుతుంది ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు, ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, ఈ విధంగా ముందుకెళ్తే మీకు కాంగ్రెస్ పార్టీకి వచ్చిన అదే గది పడుతుందని ఆయన ఆవేదన చెందుతున్నాడు. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి ఇచ్చిన మాట కట్టుబడి దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి సకారాత్మకంగా ఆలోచించి తీసుకెళ్ళింది. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత 2వ సారి ఎన్నికలు, 3వ సారి 4వ సారి ఎన్నికలు, ఆ విధంగా 6 సార్లు గుజరాత్లో, 4 సార్లు మధ్యప్రదేశ్లో, ఛత్తీస్గఢ్లో గెలవటం, ఏ రాష్ట్రంలో అధికారంకి వచ్చినా అక్కడ ప్రజల యొక్క విశ్వాసాన్ని గెలిచి పొందటం.
ఖచ్చితంగా ఒకసారితో ఒక ఎన్నికల తర్వాత ఒక ఎన్నికల తర్వాత గెలవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ప్రజల యొక్క విశ్వాసాన్ని అభివృద్ధి తరహా రాజకీయాలు చేయటం. అదేవిధంగా ఏ రాష్ట్రంలో అయినా ఏదైనా హామీ ఇస్తే నెరవేర్చగలిగే హామీలే ఇచ్చే యొక్క ఆలోచన భారతీయ జనతా పార్టీకి ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విషయంలో కూడా రాష్ట్రం స్మాల్ స్టేట్ అయితే విభజన జరిగితే తప్ప రాష్ట్రం అభివృద్ధి చెందదని పూర్తిగా నమ్మిన పార్టీ భారతీయ జనతా పార్టీ. కనుక 1998లోనే మేము ఒక ఓటు రెండు రాష్ట్రాలని కాకినాడలో తీర్మానం చేయడం జరిగింది. ఆ తీర్మానానికి అనుగుణంగా ఈ ప్రాంతం యొక్క సర్వతోముఖాభివృద్ధి ఏ విధంగా జరగాలి అనే విషయంలో మాకు ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ప్రకారం రెండు విభజన సందర్భంలో అనేక రకాల పెద్దలను కలిసి మాట్లాడటం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి కూడా ఆ రోజు నివేదన చేయడం జరిగింది. విభజన జరిగినప్పుడు శాస్త్రీయంగా విభజన చేయండి, ఈ ప్రాంతానికి నష్టం చేకూరకుండా అనేక రకాల సమస్యలు తీసుకురండి, అనేక రకాల విషయాలు తీసుకురావాలని గట్టిగా మాట్లాడిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. తన బాధ్యతను ఆ రోజు నిర్వర్తించింది, విభజన జరుగుతున్న సమయంలో నిర్వర్తించింది, గట్టిగా రాజ్యసభలో పోరాటం చేసింది. మా వెంకయ్య నాయుడు గారు అనేక విషయాలు చట్టం రూపంలో పొందుపరచడానికి అవకాశం కల్పించారు. అయితే విభజన సమయంలో కాంగ్రెస్ కుట్రపూరితంగా డివైడ్ అండ్ రూల్ బ్రిటిష్ దగ్గర నుంచి తీసుకొచ్చిన ఒక ఆలోచనలో భాగంగా అసంపూర్తిగా చట్టాన్ని అమలు పరిచింది. అనేక విషయాలు అంబిగ్విటీగా పెట్టడం కారణంగా చట్టాన్ని అమలు చేయడంలో అనేక రకాల ఇక్కట్లున్నా భారతీయ జనతా పార్టీ చట్టంలో అక్షరంగా అక్షరం పొల్లుపోకుండా ప్రతిదీ అమలు చేయాలి అని ఒక నైతికంగా ఒక ఆలోచన చేయడం జరిగింది. దాన్ని అమలు చేయడంలో ఏవైతే కష్టాలు ఉన్నాయో వాటిని తొలగించే విధంగా అనేక అమెండ్మెంట్స్ చేసి చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడానికి కంకణబట్టలైంది. దీంట్లో ఎవరైనా మమ్మల్ని శంకిస్తే వాళ్ళు దుర్మార్గులు అవుతారు. ఎందుకని అంటున్నానంటే ఇంత తీవ్రంగా భారతీయ జనతా పార్టీ చట్టంలో ఏవైతే పేర్కొన్నాయో అన్ని అంశాలని 85% పైగా అమలు చేసిందని చెప్పి మా యొక్క అధ్యక్షులు చెప్తే నేనైతే 95% పైగా అమలు చేశారని చెప్పి చెప్తున్నాను. అన్ని కూడా వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఏది కూడా ఈ యొక్క అంశాన్ని మేము స్పృశించలేదు అనలేదు, అన్ని అంశాలని స్పృశించాం. ఒక్కటి ఏదైనా చేయలేదు అంటే ఏదైతే విభజన చట్టంలో పేర్కొన్న బడిగా ఈ యొక్క నియోజకవర్గాల విభజన 175 నుంచి 220 చేయాలి అనే ఒక ఆ విభజన ఒకటి చేయలేదు తప్ప మిగతా అన్ని పనులు మేము స్పృశించాం, ఇది చేయలేదని లేదు. ఆ విధంగా 10th షెడ్యూల్ సంబంధించిన అనేక విషయాలు ఉన్నాయి. ఆస్తుల పంపకం దాని విషయంలో కూడా కేంద్రం చొరవ చూపించి 2-3 మీటింగ్స్ పెట్టి సమావేశాలను ఆర్గనైజ్ చేసింది. తెలంగాణ వాళ్ళు రాలేదు. దానికి ముందు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి కూర్చోవడంలో కూడా తత్సరం చేశారు. దాని కారణంగా కొంత నష్టం చేకూరింది. అలాగే క్యాపిటల్ సిటీ సంబంధించిన 94.90 Section 94/3 ఏదైతే క్యాపిటల్ సిటీ గురించి చెప్పారో Section 93 ప్రకారం ఈ యొక్క సంస్థలన్నీ కూడా 13th షెడ్యూల్లో పేర్కొన్న సంస్థలన్నీ కూడా 10 సంవత్సరాలు రావాలి అన్న మాట కానీ ఇవన్నీ విషయాలు కూడా త్వరితగతిన అమలు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ అధికారంకి వచ్చిన మొదటి క్షణం నుంచి పని ప్రారంభించింది. దీంట్లో అతి ముఖ్యమైన విభజన చట్టంలో లేని అంశం ఏదైతే ఉందో పోలవరం ముంపు గ్రామాలని కలపాలని అది మా మొదటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకోవటం అనేది అది అత్యంత సాహసోపేతమైన చర్య. పక్కనున్న తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలంగా ఉన్న ఆ ప్రాంతంలో మా పార్టీకి నష్టం చేకూరుతుందన్న నరేంద్ర మోడీ గారి యొక్క జయకారాలు ప్రధానమంత్రి అయిన తర్వాత దేశవ్యాప్తంగా వినిపిస్తున్నా అక్కడ అనేక చోట్ల దిష్టిబొమ్మలు దగ్ధం చేయడం, బంద్ను ప్రకటించడం, బీజేపీ కార్యకర్తలపై దాడి జరిగినా కూడా మేము దేనికైతే కట్టుబడి ఉన్నామో ఆ విధంగా పోలవరం కోసం మేము ముందుకెళ్ళటం జరిగింది. దాని తర్వాత ఏదైతే 13th షెడ్యూల్లో పేర్కొన్న అన్ని విద్యా సంస్థలు కూడా 11 విద్యా సంస్థలు తీసుకురావడం జరిగింది. ఒక్కటంటే ఒక సంస్థ తీసుకురాలేదంటూ లేదు, ట్రైబల్ యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ ఈ బడ్జెట్లో 10 కోట్లు వాటికి ఇచ్చి అవి కూడా ఈ సంవత్సరంలోనే అమలయ్యేటట్టు వచ్చే సంవత్సరం క్లాసులు ప్రారంభమయ్యేటట్టు మేము ఆలోచన చేస్తాం. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో 5 సంస్థలు ఆల్రెడీ తీసుకురావడం జరిగింది. అయితే వైజాగ్ చెన్నై కారిడార్, అలాగే ఏదైతే రైల్వే సంబంధించిన రోడ్ కనెక్టివిటీ సంబంధించిన క్యాపిటల్ సిటీతో అవి తీసుకురావడం జరిగింది. అలాగే IOC HPCL సంబంధించిన పిట్టో సంబంధించిన రిఫైనరీ సంబంధించిన ఆలోచన చేయడం జరిగింది. అలాగే వీటితో పాటు ముఖ్యంగా 3 కడప స్టీల్ ప్లాంట్, దుగ్గిరాజపట్నం పోర్ట్, విశాఖ రైల్వే జోన్ వీటిని కోసం త్వరగా తీసుకొస్తాం, త్వరగా తీసుకొచ్చేటట్టు సకారాత్మక కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. దాంట్లో దుగ్గిరాజపట్నం పోర్టు ఆల్టర్నేటివ్గా లేకపోతే అక్కడే కావాలంటే అక్కడే ఇస్తాం, వాటి శంకుస్థాపన వెంటనే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి అమిత్ షా గారు లెటర్లో రాయటం జరిగింది. అలాగే కడప స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా శంకుస్థాపన చేస్తామని చెప్పి చెప్తున్నాం. దాని ముందు సేలు దాన్ని నాన్ ఫీజిబుల్ అని చెప్పింది, ఫీజిబుల్ చేసింది మేము, మమ్మల్ని మీరు అనుమానించద్దు. తప్పకుండా కడపలో స్టీల్ ప్లాంట్ త్వరలోనే రాబోతుంది, ప్రధానమంత్రి గారు వచ్చి శంకుస్థాపన చేస్తారు. అలాగే విశాఖ రైల్వే జోన్లో అనేక రకాల ఇబ్బందులున్న మాట వాస్తవం, అది నాట్ ఫీజిబుల్ అని కూడా చెప్పడం జరిగింది. కనుక దాన్ని ప్రధానమంత్రి ఆఫీస్కి దాన్ని నివేదించి ఒక రాజకీయ నిర్ణయం కారణంగా విశాఖ రైల్వే జోన్ విశాఖపట్నం కేంద్రంగా త్వరలోనే రాబోతుంది. ఆ విధమైన ఆలోచనతో మేము వెళ్తున్నాం. విభజన చట్టంలో పేర్కొన్న అన్ని అంశాలని
మేము సకారాత్మకంగా ముందుకు తీసుకెళ్తున్నాం. ఒక్క అంశం కూడా పక్కన పెట్టకుండా ముందుకెళ్తున్నాం. గ్రీహోమ్ సంబంధించిన అంశం కూడా వాళ్ళు ల్యాండ్ కేటాయించిన వెంటనే దాని ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు కూడా నిధులు కేంద్రం ఇస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే చట్టంలో లేని విషయాలు ఏదైతే ప్రధానమంత్రి రాజ్యసభలో మాట్లాడాడు, దాంట్లో ఒకటి బ్యాక్వర్డ్ రీజియన్స్ గ్రాంట్స్, అలాగే ఏదైతే డెఫిసిట్ రెవెన్యూ డెఫిసిట్ వస్తుందో ఆ రెవెన్యూ డెఫిసిట్ సంబంధించిన తీర్చే విషయంలోనూ, అలాగే మూడోది పోలవరం విషయం, ఈ అన్ని విషయాలు కూడా తప్పకుండా అమలు చేస్తాం. దీంట్లో ఎటువంటి సందేహం అవసరం లేదు. దీంట్లో అన్ని విషయాలు కూడా మేము స్పృశించి ముందుకు తీసుకెళ్లాం. ఇంకా ఎక్కువ నిధులు కావాలంటే తప్పకుండా ఆ విధంగా నిధులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే కొన్ని ఇన్సెంటివ్స్ ప్రత్యేకంగా ఈ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. ఇంకా కొన్ని ఇన్సెంటివ్స్ కావాలి అంటే తప్పకుండా కేంద్రంతో మాట్లాడి ఆ విధమైన ఇన్సెంటివ్స్ ఈ రాష్ట్రానికి వచ్చేందుకు మేము తప్పకుండా ప్రయత్నం చేస్తాం. తప్పకుండా ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖ అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ కటిబద్ధమైంది. దీంట్లో ఎవరు కూడా లేసమైన అనుమానం కూడా వ్యక్తపరచాల్సిన అవసరం లేదు. మీరందరూ కూడా గమనించండి, 2014 ముందు ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఉంది. 13 రాష్ట్రాలు 9 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గతంలో పరిపాలించినప్పుడు నేను అడుగుతాను, నిజంగా నాకు తెలియక విశాఖపట్నానికి ఏమిచ్చాడు, విజయవాడకి ఏమిచ్చాడు, తిరుపతికి ఏమిచ్చాడు, కర్నూలుకి ఏమిచ్చాడు? ఆ సందర్భంగా ఏదైనా ఒక ప్రాజెక్ట్ వచ్చింది, ఇది జరిగింది డెవలప్మెంట్ అని చెప్పండి, లేదు. అలాగే కాంగ్రెస్ యొక్క పరిపాలనలో కూడా అనేక రకాల ప్రాజెక్ట్స్, జలయజ్ఞం ప్రాజెక్ట్స్ వచ్చే ధనయజ్ఞంగా మారింది. కానీ ఈ ప్రాంతానికి సంబంధించిన ఏదైనా ఒక మంచి ఇన్స్టిట్యూట్ వచ్చిందని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నాను. 2014 తర్వాత అనేక రకాల ఇన్స్టిట్యూట్స్ వచ్చాయి. మేము ఒకే మాట చెప్తున్నాం, స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు దేశంలో ఏ రాష్ట్రానికి జరిగిన అభివృద్ధి ఆంధ్రప్రదేశ్కి జరిగింది. దీంట్లో మా దగ్గర స్పష్టమైన ఆధారాలతో సహా వివరాలున్నాయి. తప్పకుండా దీనిపైన ఎక్కడికైనా చర్చకి మేము రెడీ అంటున్నాం. ఆ విధంగా రాష్ట్రం యొక్క సర్వతోముఖ అభివృద్ధి 13 జిల్లాల్లో మీరు తప్పకుండా చూడండి. విశాఖపట్నం 2014 ముందేముంది, ఈ రోజు ఎలా ఉంది? విజయవాడ 2014 ముందు ఏ విధంగా ఉంది, ఈ రోజు ఎలా ఉంది? రాజమండ్రి 2014 ముందు ఏ విధంగా ఉంది, ఈ రోజు? ముఖ్యమైన నగరాలు, అలాగే 33 అమృత్ సిటీస్ వచ్చాయి, చిన్న చిన్న టౌన్స్, వాటి యొక్క పరిస్థితి కూడా చూడండి. అలాగే అన్ని పంచాయతీ సర్పంచ్లు కూడా అడగండి, మీ యొక్క సర్పంచ్లకి నిధులు ఎవరి కారణంగా వస్తున్నాయి, ఈరోజు మీ ఊర్లో రోడ్లు ఎవరేస్తున్నారు, మీకు ఈరోజు వాటర్ ట్యాంక్స్ కానీ ఆర్డబ్ల్యూఎస్ వర్క్స్ కానీ ఎవరి కారణంగా అవుతుంది, మీ శ్మశాన వాటికలు కట్టడానికి నీ నిధులు ఎవరిస్తున్నారు, ఈ విషయాలు ఏ సర్పంచ్ అడిగినా తప్పకుండా చెప్తారు. కేంద్రం యొక్క సహాయం కారణంగా ఇవన్నీ జరుగుతున్నాయని, ఈ విధంగా రాష్ట్రం యొక్క అన్ని సమగ్ర అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ కటిబద్ధమై ఉంది. మేము కూడా ఆ విధంగా సర్వ అన్ని పనులు చేయడానికి సర్వం సన్నద్ధంగా ఉన్నాం. మరో మిత్రులు, రామేంద్రులు గారు మీరు విన్నారు కదా, ఇప్పుడు రమేష్ కుమార్ గారు అడిగిన ప్రశ్నకి వారు చెప్పారు. దానిలో రైల్వే జోన్, మీరు అడిగినటువంటి క్వశ్చన్, రైల్వే జోన్ అడ్డంగా లేండి, ఎప్పుడు తొలగిస్తుంది, ఎప్పుడు ప్రకటిస్తారు అనే విషయానికి వారు సూచిపించారు కాబట్టి మరి ఆ క్వశ్చన్లకు ఇంకా అడగవలసిన అవసరం లేదు, విన్నారు కాబట్టి. రైల్వే జోన్ కోసం, విశాఖపట్నం రైల్వే జోన్ కోసం మనం అంకిత భావంతో పనిచేసిన ఏకైక పక్షం భారతీయ జనతా పార్టీ. 2014 ముందు రైల్వే జోన్ కోసం మేము ఎన్నిసార్లైనా మినిస్టర్స్ కలిసినా కానీ, రైల్వే బోర్డు చైర్మన్ కలిసినా కానీ, ఇది నాట్ ఫీజబుల్, ఇది సాధ్యం కాదు అని చెప్పి చెప్పడం జరిగింది. 2003లో అనేక రకాల జోన్స్ ఏర్పాటు చేసిన సందర్భంలో ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఆయన ఎన్డీఏ కన్వీనర్గా ఉన్నాడు, చక్రం తిప్పే నాయకుడుగా ఉన్నాడు. ఆ రోజు రైల్వే బోర్డు సంబంధించిన స్టాండింగ్ కమిటీ చైర్మన్గా ఎర్రనాయుడు గారు ఉన్నారు, బాలయ్య గారు స్పీకర్గా ఉన్నారు, అనేక మంది ఇంపార్టెంట్ యొక్క స్థానాల్లో ఉండి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఈ యొక్క డివిజన్ జరుగుతున్న సందర్భంలో విశాఖ డివిజన్ని తీసుకెళ్లి భువనేశ్వర్లో కలుపుతున్న సందర్భంలో ఆపలేకపోయింది ఎవరు? ఈ ప్రశ్నకు కూడా తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఆ రోజు మన డివిజన్, విశాఖ డివిజన్ తీసుకెళ్లి ఈస్ట్ కోస్ట్ రైల్వేస్ లో భువనేశ్వర్ హెడ్ క్వార్టర్స్ ఆ జోన్ లో కలపడం జరిగింది. ఆ రోజు డిమాండ్ చేయడం జరిగింది, మీ సీఎంని కూడా అడగడం జరిగింది, అది ముఖ్యమంత్రి గారిని, చంద్రబాబు నాయుడు గారు. ఆయన చెప్పాడు తప్పకుండా దీన్ని సెపరేట్ రైల్వే జోన్ క్రియేట్ చేస్తాను, లేకపోతే దీన్ని తీసుకెళ్లి సికింద్రాబాద్ లో కలిపి సౌత్ సెంట్రల్ రైల్వేస్ లో కలుపుతానని చెప్పాడు. కానీ ఈ రెండు మాటలు కాలేదు. ఆ రోజు ఒక వైఫల్యం కారణంగా ఈ రోజు మనం బాధ అనుభవిస్తున్నాం. అనేక రకాలుగా వివక్షత గురవుతుంది విశాఖపట్నం. దీనికి సంబంధించి అన్ని పక్షాలతో పోరాటం చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి కేబినెట్ మీటింగ్లోనే దీనికోసం ఆలోచన చేసి వెంకయ్య నాయుడు గారు తన ఛాంబర్కి ఆ రోజు రైల్వే మినిస్టర్ ఉన్న సదానంద గౌడ్ గారిని పిలిపించి హరిబాబు గారి సమక్షంలో విశాఖ రైల్వే జోన్ చాలా ఇంపార్టెంట్, ఇది ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి కాకుండా యావత్ ఆంధ్రప్రదేశ్కి అత్యంత కీలకమైన విషయం కనుక తప్పకుండా దాని సాధ్యాసాధ్యాలు తప్పకుండా అమలయ్యే ప్రయత్నం చేయమంటే ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీలో మా ప్రాంతానికి సంబంధించిన సభ్యులు లేకపోతే ఇంకో కమిటీ వేసి దాని మీద పూర్తి వివరణాత్మకంగా నిర్ణయం తీసుకోవాలని వెళ్ళటం జరిగింది. అయితే అనేక మంది అధికారులు ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కనుక నాట్ ఫీజబుల్ అని చెప్పి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ ఇస్తే మేము ఆ రిపోర్ట్ను ప్రకటించవద్దు అని చెప్పి ప్రధానమంత్రితో మాట్లాడి ప్రత్యేకంగా పిఎంఓకి వాటిని సబ్మిట్ చేశాం. పిఎంఓ సానుకూలంగా స్పందించి సురేష్ ప్రభు గారు, అలాగే ఇప్పుడున్న పీయూష్ గోయల్ కూడా తప్పకుండా ఒక రాజకీయ నిర్ణయం కారణంగా
రైల్వే జోన్ వస్తుందని చెప్పడం జరిగింది. మీకు కూడా పూర్తి విశ్వాసం ఉంది, తప్పకుండా భారతీయ జనతా పార్టీ విశాఖ రైల్వే జోన్ సాధిస్తుంది, విశాఖ కేంద్రంగానే ఒక ప్రత్యేక రైల్వే జోన్ రాబోతుంది, ఆ పూర్తి క్రెడిట్ భారతీయ జనతా పార్టీ దక్కుతుంది. ఆ రైల్వే జోన్ వచ్చిన తర్వాత తప్పకుండా మన ప్రాంతంలో అనేక రకాల సమస్యలు పరిష్కారం అవుతాయని తెలియజేస్తుంది. మాధవ్ గారు, నా అభిప్రాయంలో టీడీపీ 3 సంవత్సరాల నుంచి బీజేపీ పైన తప్పుడు ఆరోపణలు నిందలు వేస్తూనే వస్తున్నారు. దీన్ని ఎదుర్కొనే దానిలో మీరు మనము విఫలమైందని మన మిత్రుడు మహుబాల్ బాధపడుతున్నారు. నిజమే, గత అనేక సంవత్సరాలు బట్టి ఎప్పుడెప్పుడు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశంతో కలిసి పొత్తులో ఉంటుందో, పార్టీకి సంబంధించిన అనేక చోట్ల అనగదొక్కే ప్రయత్నం చేయటం, ఎటువంటి అవకాశాలు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇవ్వకపోవటంలో తెలుగుదేశం ఎప్పుడు కూడా దాంట్లో ముందు అడుగు వేసుంటుంది. ఆ విధంగా అనేక రకాల విషయాల్లో అనేక రకాల పథకాల్లో జన్మభూమి కమిటీలను పెట్టి తెలుగుదేశం కార్యకర్తలు తప్ప ఇంకే పక్షానికి సంబంధించిన వాళ్ళకి ఇవ్వకుండా, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యక్తులు, వీళ్ళు బీజేపీ వాళ్ళు అంటే వాళ్ళకి పెన్షన్లు ఇవ్వకపోవటం, వాళ్ళకి సంబంధించి హౌసింగ్ సంబంధించిన లోన్లు ఇవ్వకపోవటం, బీసీ రుణాలు ఇవ్వకపోవటం, అలాగే రైతు రథాలని చెప్పి అవి ఇవ్వకపోవటం, ఈ విధంగా అనేక రకాల వివక్షకు గురయ్యారు. కార్యకర్తల్లో తీవ్రమైన అసంతృప్తి ఉంది. వీటితో పాటు అనేక రకాల ఆరోపణలు భారతీయ జనతా పార్టీ చేయటం, ఏదైనా మంచి జరిగితే నేను చేశాననటం, ఏదైనా చెడు జరిగితే అది బీజేపీ కారణంగా జరగలేదు, కేంద్రం కారణంగా జరగలేదని చెప్పి అనేక సార్లు మాట్లాడటం జరిగింది. అనేక మంది నాయకులు కూడా భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మకంగా బురద జల్లే కార్యక్రమం చేయడం జరిగింది. మన కార్యకర్తలు అనేక చోట్ల ఈ యొక్క అవమానాలకి అనేక రకాల ఇబ్బందులకి గురి అయినా కూడా నిలబడ్డారు భారతీయ జనతా పార్టీ కోసం. అన్ని మండలాల్లో కమిటీలు వేయటం జరిగింది, అనేక చోట్ల బూత్ స్థాయి కమిటీలు కూడా వేయటం జరిగింది, అనేక చోట్ల అసెంబ్లీ స్థాయిలో బూత్ స్థాయి కార్యకర్త సమావేశాలు కూడా జరిగాయి. ఈరోజు కార్యకర్తలు నిజంగా అభినందించాలి. అనేక మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కటిబద్ధులే, భారతీయ జనతా పార్టీ జెండా చేతిలో బట్టి తప్పకుండా పార్టీలో ఈరోజు అనేక సంవత్సరాల తర్వాత ఒక ఫ్రీడమ్ రావటం జరిగింది. ఒక మంచి వాతావరణం నరేంద్ర మోడీ గారు ప్రపంచంలోనే అత్యంత ప్రభావంతమైన వ్యక్తిగా ఎదిగిన తర్వాత తప్పకుండా ఆ యొక్క ఫలాలు ఆంధ్రప్రదేశ్లో చూడాలి. ఆంధ్రప్రదేశ్లో తప్పకుండా భారతీయ జనతా పార్టీ సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రి అవ్వాలని ఏదైతే కాంక్ష ప్రతి కార్యకర్తలో ఉందో అది సకారాత్మక అవ్వడానికి ఒక మంచి అవకాశం వచ్చింది. తప్పకుండా ఒక బలమైన శక్తిగా ఎదగడానికి మీరు మేము అందరం కలిసి ప్రయత్నం చేసి ఒక బలమైన శక్తిగా ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ రావాల్సిన అవసరం ఉంది. తప్పకుండా మనందరం కృషి చేద్దాం, తప్పకుండా ఈ యొక్క అవకాశాన్ని మనం అందిపుచ్చుకుందాం. నెక్స్ట్, మానసారెడ్డి మేడం గారు, మోదీ గారిని ఈ మధ్యనే తెలుగు మీడియా ఎంతవరకు కించపరిచాలో అంత కించపరిచి ప్రసారాలు చేయటం మీద ఆమె ఆవేదన పడుతున్నారు. ప్రత్యేకంగా 2 రోజులుగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలు, ఏబిఎన్ అలాగే ఆంధ్రజ్యోతి పేపర్లు, ఏబిఎన్లు కూడా నరేంద్ర మోడీ గారిని కించపరిస్తూ ఆర్టికల్ రావటం, దాన్ని ప్రసారం చేయటం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో మానసరెడ్డి గారు ఏమడుగుతున్నారంటే, తెలుగు న్యూస్ ఛానల్లో మోదీ ఇమేజ్ను నెగిటివ్గా 2 రాష్ట్రాలు కూడా చూపిస్తున్నారు, దీన్ని బీజేపీ ఏ విధంగా అట్టుకోగలుగుతారు, ఏ విధంగా ఫేస్ చేయగలుగుతారు? నరేంద్ర మోడీ గారి యొక్క జీవితం మొత్తం చూస్తే ఆయన అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో గుజరాత్ యొక్క ముఖ్యమంత్రిగా ఎదగడం జరిగింది. గుజరాత్ ముఖ్యమంత్రిగా తొలి నాళ్లలోనే గోద్రా లాంటి ఒక ఇన్సిడెంట్ జరగటం, దానికి పర్యవసనంగా అనేక అల్లర్లు జరగటం, ఆ అల్లర్ల నేపథ్యంలో దేశంలో ఉండే అనేక పక్షాలు మోడీ గారిని దుమ్మెట్టుకుపోయటం, అలాగే అన్ని పక్షాలు ముఖ్యంగా మీడియా అంతా కూడా నెగిటివ్ ప్రచారం బాగా మోడీ గారి మీద చేయటం ఏదైతే చూసామో, ఆయన ఎప్పుడెప్పుడైతే బాగా అన్ని దారుల నుంచి ఆయనపై దాడి జరగటం, మీడియా ఎంత నెగిటివ్గా ఆయన ప్రొజెక్ట్ చేస్తే అంతే పాజిటివ్గా ఆయన బయటకు రావడం జరిగింది. ప్రజల హృదయాల్లో ఒక తిరుగులేని నాయకుడిగా రావడం జరిగింది. అప్రతిహతంగా గెలుస్తూ వచ్చి ప్రతి సంవత్సరం ఆయన ఏదైతే ట్యాలీ ఉందో పెంచుకుంటూ వెళ్ళటం జరిగింది. అభివృద్ధి తరహా రాజకీయాలు, అవినీతి ఛాయ లేని ఒక ప్రభుత్వాన్ని అందించడం కారణంగా, అందరి విశ్వాసాన్ని గెలవడం కారణంగా అందరూ కూడా నిరాజనాలు పేర్కొన్నా. కేవలం గుజరాతే కాదు, గుజరాత్ అనేది నంబర్1 స్టేట్గా దేశంలో ఎలగడం జరిగింది. ప్రపంచంలోనే గుజరాత్ యొక్క జీడిపి ప్రపంచ దేశాల సరసన చేరే విధంగా గుజరాత్ని ఒక నమూనా రాష్ట్రంగా చేసుకెళ్ళటం జరిగింది. ఆ గుజరాత్ నమూనా రాష్ట్రం మిగతా రాష్ట్రాలన్నీ కూడా అవలంబించాలని ఒక ప్రయత్నంగా మిగతా రాష్ట్రాలు చేస్తే, ఆ విధంగా ఒక కీర్తి ప్రతీకలు తీసుకొచ్చిన ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన నరేంద్ర మోడీ గారిని చూసి చాలామంది ఓర్వలేని వ్యక్తులు ఉంటారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం హయాంలో అనేక మంది నాయకులు అనేక రకాల ఆలోచనలో భాగంగా ఆయన్ని అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానమంత్రి యొక్క స్థాయిని దిగజార్చే విధంగా అనేక రకాల కుట్రలు చేస్తున్నారు. ఆ కుట్రలో భాగంగానే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళు ఆ యొక్క శీర్షిక రావడం జరిగింది. ఆ నరసింహరావు అనే ఆయన మానసిక విశ్లేషకుడు, నాకైతే మానసికంగా ఆయనకి ఏదో సమస్య ఉందని ప్రబలంగా తెలుస్తుంది. ఆయన సమస్యని తెలుగుదేశం ప్రోద్బలంతోనో ఈ విధమైన ఒక
దారుణమైన వ్యాసం రాయటం జరిగింది. ఆ వ్యాసంలో ఎటువంటి అర్థం లేదు, అనేక రకాల విషయాలు రాయటం జరిగింది. తప్పకుండా ఏ విధంగా నీవు బురద జరుగుతారో అంతే ఆ బురదలోంచి కమలం ఏ విధంగా వికసించిందో, ఈ బురద మట్టి అంటకుండా బయటకు వచ్చిన కమలంలాగా తప్పకుండా నరేంద్ర మోడీ గారి జన హృదయంలో సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకున్నారు. అవినీతి రహిత భారతదేశం కావాలి అంటే, అనేక రకాల సంస్కరణలు తీసుకురావాలంటే అనేక వర్గాలు, ముఖ్యంగా వ్యాపార వర్గాల్లో కూడా ఆందోళన బయలుదేరుతుంది. ఎవరైతే అవినీతి నల్లధనాన్ని అలవాటు పడ్డారో ఆ వర్గాల్లో కూడా భయాందోళన కలుగుతుంది. అలాగే ఫారెన్ నుంచి విప్పడి ముప్పడిగా డబ్బులు తీసుకొచ్చే అనేక విజాతీయ శక్తులకు కూడా ఇబ్బంది కలిగే పరిస్థితి. వీటితో పాటు అనేక మంది కాంగ్రెస్ కమ్యూనిస్ట్ సంబంధించిన అనేక శక్తులనే, వీళ్ళకు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. వీళ్ళందరూ కలిసి తప్పకుండా ఈ కుట్ర ఇంకా తీవ్రంగా చేస్తారని నాకు అభిప్రాయం. నరేంద్ర మోడీ గారి పైన ఎంత కుట్రలు చేసినా కూడా ఏవి ఎవరికి ఫలితం దక్కదు, ఎవరి పప్పులు ఉడకవు. తప్పకుండా నరేంద్ర మోడీ గారు బయటికి రావటం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ కూడా సత్యాన్ని నమ్మింది, ధర్మాన్ని నమ్మింది. ధర్మం మన పక్కన ఉంది. తప్పకుండా మనం ఏం చేస్తామో, ఏం చేస్తామో అదే చెప్తాం, ఏది చెప్తామో అదే చేస్తాం. కనుక మనం భయపడాల్సిన అవసరం లేదు. తప్పకుండా ఏవైతే పక్షాలు, ఏవైతే వర్గాలు ఈ విధంగా నరేంద్ర మోడీపై దాడి చేస్తున్నారో వాళ్ళు తప్పకుండా వాళ్ళ మాటనే వాళ్ళు తినే పరిస్థితి ఏర్పడుతుందని తెలియజేస్తాను. కేంద్ర ప్రభుత్వం వెనకబడిన జిల్లాకు, ఆంధ్రప్రదేశ్లో వెనకబడిన ప్రాంతానికి 1,050 కోట్లు ఇచ్చారు. దానిలో టీడీపీ ప్రభుత్వం 12% మాత్రమే ఖర్చు పెట్టారని మీరు చెప్తున్నారు. కానీ ఇటీవల వాళ్ళు విడుదల చేసిన దానిలో, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన దానిలో 92% ఖర్చు పెట్టినట్టు చెప్తున్నారు. దీనిలో నిజమేంటి? కానీ కేసు సజెస్ట్ అడుగుతున్నారు. సుమారు 50 కోట్ల రూపాయలు పర్ డిస్టిక్ పర్ ఇయర్ 7 వెనకబడిన రాష్ట్రాలు డిస్టిక్స్ ఇవ్వటం జరిగింది. సుమారు 1,050 కోట్లు రాష్ట్రానికి ఇవ్వటం జరిగింది. అవి వేటి కోసం అమలు చేయాలి అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే అనేక డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కి వాటిని ఎక్కడ వినియోగించాలో సరైన గైడ్ లైన్స్ కారణంగా ఎక్కడ వినియోగించుకుంటున్నారు. ఆ విధంగా అతి తక్కువ ఖర్చు పెట్టారు. 2016-17 సంబంధించి నిధులు ఎక్కడ కూడా కేటాయింపుల కారణంగా అనేక చోట్ల నిధులు మిగిలిపోయాయి. తర్వాత 3వ సంవత్సరం కూడా పూర్తి చేసిన తర్వాత వాటి నిధుల్ని తొందరగా త్వరితగతిన ఖర్చు పెట్టాలని చెప్పి ఉత్తరాంధ్ర సంబంధించిన నిధులు ఇంకో చోట, రాయలసీమ సంబంధించిన నిధులు ఇంకో చోట ఖర్చు పెట్టి 994 రూపాయలు ఖర్చు పెట్టాం. దేనికి ఖర్చు పెట్టాం సమాధానం లేదు. ఆ విధంగా ఒక యుటిలైజేషన్ సర్టిఫికెట్ మొన్న 2018 వాళ్ళు ఇవ్వటం జరిగింది. యుటిలైజేషన్ సర్టిఫికెట్ మేము అడిగింది 2017-17 సంబంధించిన ఈ నిధులు మీరు కేవలం 11% ఖర్చు పెట్టారని చెప్పి, అయితే అవి కంగారుగా పూర్తి చేసి ఒక యుటిలైజేషన్ సర్టిఫికెట్, మొన్న ఫిబ్రవరి ఈ యొక్క వాదనలన్నీ నడుస్తున్న సందర్భంలో అర్జెంటుగా ఒక యుటిలైజేషన్ సర్టిఫికెట్ తయారు చేసి 2018 వాళ్ళు సబ్మిట్ చేయడం జరిగింది. మేము అడిగింది అప్పుడు, వీళ్ళు సబ్మిట్ చేసింది ఇప్పుడు. తప్పకుండా ఈ యొక్క తారతమ్యం ఉంటుంది. తప్పకుండా ఆ నిధులు దేనికి ఖర్చు పెట్టారు కూడా సమాధానం చెప్పాల్సిన సందర్భం ఏర్పడిందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్, జిఎస్టీ రాయితీలు కొన్ని రాష్ట్రాలకు ఇచ్చారు కదా, మరి ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ఇవ్వట్లేదని ప్రదీప్ దీవు అడుగుతున్నారు. మీరు కొంచెం సమాధానం చెప్పండి. ఈరోజు ప్రత్యేక హోదాలో భాగంగా ఇన్సెంటివ్స్ ఉన్నాయని చెప్పి ఒక వాదం బాగా బయలుదేరింది. ఇన్సెంటివ్స్ కారణంగా అనేక పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమలు వస్తే ఎంప్లాయ్మెంట్ వస్తుంది, కనుక ప్రత్యేక హోదా కావాలి అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. ముందుగా మనందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రత్యేక హోదాకి ఇన్సెంటివ్స్ కి సంబంధం లేదు. ప్రత్యేక హోదా లేని రాష్ట్రాలు కూడా ఇన్సెంటివ్స్ ఇస్తారు. ఆ విధంగా అనేక రాష్ట్రాలకు ఇన్సెంటివ్స్ ఇచ్చారు. మనకు కూడా మన గతంలో ఇన్సెంటివ్స్ తెలంగాణకి, ఆంధ్రకి కూడా కొన్ని ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరిగింది. డిప్రిషియేషన్ ఎలవెన్స్, అలాగే ఇన్వెస్ట్మెంట్ ఎలవెన్స్, అలాగే ఇంట్రెస్ట్ గ్రాంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అనేక రాష్ట్రాలకి ఆయా సందర్భంలో ఆ ఇన్సెంటివ్స్ పొడిగించడం జరిగింది, ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఇన్సెంటివ్స్ ప్రత్యేక హోదాలో భాగస్వామ్యం కాదు, కనుక మనకి ప్రత్యేక హోదా వస్తే ఇన్సెంటివ్స్ వస్తాయని వాస్తవం లేదు. తర్వాత ఉద్యోగాలు ఏ విధంగా వస్తాయంటే, ఇన్సెంటివ్స్ ఉంటే కొన్ని పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమలు వస్తే కొంత ఎంప్లాయ్మెంట్ వస్తుంది. కనుక ప్రత్యేక హోదా ఉంటే ఇన్సెంటివ్స్ రావు, ఎంప్లాయ్మెంట్ రాదు. కనుక ఇన్సెంటివ్స్ ఉంటే మాత్రం ఇండస్ట్రీ వస్తుంది, ఎంప్లాయ్మెంట్ వస్తుంది. కనుక దీనికి దానికి సంబంధం లేదు. ముందుగా ఆ విషయం మనందరం స్పష్టంగా తెలుసుకోవాలి. ఆ విధంగా ఇన్సెంటివ్స్ ఏవైతే ఉన్నాయో, మన రాష్ట్రానికి 3 ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఎక్కువ ఇన్సెంటివ్స్ కావాలని తప్పకుండా అడగచ్చు. అయితే ఆంధ్రప్రదేశ్లో అనేక ప్రత్యేక మండళ్ళు ఉన్నాయి, అనేక ఎస్సీ జెడ్లు ఉన్నాయి, విఎస్సీ జెడ్లు ఉన్నాయి, అలాగే స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఉన్నాయి. వీటితో పాటు ఫార్మాసిటీ లాంటివి, అలాగే సి సిటీ లాంటివి, అలాగే ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ ఉన్నాయి, అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్ ఉన్నాయి వీటికి. అలాగే అనేక రకాల ప్రాజెక్ట్స్, సోలార్ పవర్ ప్రాజెక్ట్ సంబంధించిన మెగా పవర్ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్, అలాగే అనేక రకాల వాటర్ ప్రాజెక్ట్స్, వీటన్నిటికీ కూడా కొన్ని ఎక్సైజ్ బెనిఫిట్స్, ట్యాక్స్ బెనిఫిట్స్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. దాంట్లో మీరు ప్రత్యేకంగా ఇండస్ట్రీ పెడితే కొన్ని రాయితీలు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని రాయితీలు ఇస్తుంది.
ఆ రాయితీని ఉపయోగించుకొని ముందుకెళ్లాలి అనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. తప్పకుండా ఒకటి రెండు ఇన్సెంటివ్స్, ఇన్సూరెన్స్ సంబంధించిన ఇన్సెంటివ్ కానీ ఇంకో ఏదైనా ఇన్సెంటివ్స్ అడగడానికి అవకాశం ఉంది. వాటిని తప్పకుండా అడగాలి, తీసుకురావాలి. అయితే ఇదే సందర్భంలో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల కారణంగా అనేక ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు. ఆ ఇన్సెంటివ్స్ ని మనని పోల్చడం సరైన పద్ధతి కాదు. ఆ రాష్ట్రాలు ప్రత్యేక తరగతి హోదాలో లేవు. అన్ని రాష్ట్రాలకి April 1, 2017 తర్వాత ఏ రాష్ట్రం కూడా ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రంగా లేదు. వాళ్ళ నామినిక్లేచర్ మారిపోయింది. అయితే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అనేవి మన ఏవైతే డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో దాంట్లో సగభాగంలో ఉంటాయి. అతి తక్కువ జనాభా ఉంటుంది, లోపల ఎక్కువ మంది తీవ్రవాదం వైపు వెళ్లిపోతున్న జనాభా ఉంటుంది, చుట్టూ బార్డర్స్ అన్ని కూడా విదేశీ సరిహద్దులతో పూర్తిగా వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా హిల్లీ రీజియన్, చాలా హిల్లీ టెరైన్, అక్కడికి వెళ్లాలన్నా కూడా చాలా కష్టం. అటువంటి ఒక దుర్భరమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉంటున్నారు కనుక అక్కడ పరిశ్రమలు వెళ్లాలంటే ఎవరు వెళ్ళని పరిస్థితి కనుక అక్కడ పరిశ్రమలు వెళ్లడం కోసం అటువంటి కష్టతరమైన పరిస్థితుల్లో ఉండే చోటకి పరిశ్రమలు వస్తే కొంత ఎంప్లాయ్మెంట్ వస్తుంది కనుక అక్కడ ఉండే యువత ఈ విధంగా తీవ్రవాదం వైపు వెళ్లకుండా ఉంటారనే ఆలోచనలో భాగంగా అనేక రకాల ఇన్సెంటివ్స్ గతంలో ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే జిఎస్టీ రెజ్యూమ్ వచ్చిందో ఈ ఎక్సైజ్ బెనిఫిట్ మిగతా వాళ్ళకి అవలం వాళ్ళకి అవ్వదు కనుక వాళ్ళందరూ మీ పరిశ్రమలు పెట్టుకున్నాం, మీరు సడన్ గా జిఎస్టీ వచ్చింది, అలాగే ప్రత్యేక తరగతి హోదా కూడా తీస్తారు కనుక మాకు చాలా ఇబ్బంది అవుతుందంటే ఏ రాష్ట్రాలకి ఇండస్ట్రీస్ వెళ్లాయో అనేక రకాల ఇన్సెంటివ్స్ కారణంగా వాళ్ళని ఉంచడం కోసం మొత్తం ఈ రాష్ట్రాలన్నీ కలిపి 4218 ఇండస్ట్రీస్కి మాత్రమే ఈ జిఎస్టీ మినహాయింపు ఇవ్వడం జరిగింది. ఎక్సైజ్ 100% ఎక్సైజ్ బెనిఫిట్, ఆ ఎక్సైజ్ డ్యూటీ, ఎక్సైజ్ ట్యాక్స్ ఏదైతే సబ్జ్యూమ్ అయిందో జిఎస్టీలో దానికి సంబంధించిన వాల్యూ ఏంటని కేటాయించి 10 సంవత్సరాలకు గాను 24,000 కోట్ల రూపాయలు అని చెప్పి అవి ఈ యొక్క 4,000 సంబంధించిన ఇండస్ట్రీస్కి ఇవ్వాలి అని చెప్పి ఆలోచనలో భాగంగా ఇవ్వడం జరిగింది. అది ఇచ్చేసరికి ఏదో ఇచ్చేశారని చెప్పి వీడు ఉలవల పొలవలు చేసి వాళ్ళకి ప్రత్యేక తరగతి హోదా ఇస్తున్నారు, ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు, మాకు ఇవ్వండి అన్నారు. నిజంగానే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి ప్రత్యేక తరగతి హోదా ఆ నామినిక్లేచర్ లేదు, కానీ దాంట్లో భాగంగా 90-10 సంబంధించిన నిధులు ఇస్తూ ఇవ్వటం జరుగుతుంది. అవన్నీ కూడా రెవెన్యూ డెఫిసిట్ రాష్ట్రాలు, వాటికి రెవెన్యూ డెఫిసిట్ కూడా ఇవ్వటం జరుగుతుంది. దాంతోపాటు కొన్ని ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. ఒక్కొక్క రాష్ట్రాన్ని చేస్తే సంవత్సరానికి 200 కోట్లు మించి ప్రోత్సాహాలు రావట్లేదు. ఆ మేరకు ఎంఎస్ఎంఈ సెక్టర్ అక్కడ వెళ్ళడానికి అవకాశం కలుగుతుంది కనుక ఆ విధమైన ఇన్సెంటివ్స్ ఇచ్చారు. ఈరోజు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ని ఆంధ్రప్రదేశ్ ని పోల్చడం నక్కని నాగలోకాన్ని మనం పోల్చినట్టు. ఆ విధంగా అంత తారతమ్యాలు కలిగిన రెండు పరిస్థితులు ఉన్న రాష్ట్రాలతో పోల్చడం సరైన పద్ధతి కాదు. ఆ విధంగా నార్త్ ఈస్టర్న్ స్టేట్ ప్రత్యేకమైన Article 371 కారణంగా అనేక రకాల రాయితీలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఆంధ్రప్రదేశ్ కొన్ని ఇన్సెంటివ్స్ ఇచ్చారు ఆల్రెడీ, ఇంకా 2-3 ఇన్సెంటివ్స్ అడిగే అవకాశం ఉంది. తప్పకుండా మనం అడిగి సాధించుకుందాం. కేంద్రం కూడా ఆ విధంగా సానుకూలంగా ఆలోచన చేసి ఈ ప్రాంతంలో పరిశ్రమలు పెరగడానికి అనేక రకాల ప్రోత్సాహాలు ఇవ్వటం జరుగుతుంది. అన్ని రాష్ట్రాల కన్నా పార్ట్నర్షిప్ సమ్మిట్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చిందని గర్వంగా రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో అనేక రకాల ఇన్సెంటివ్స్ రావాలి, దానికోసం మేము కూడా కృషి చేస్తాం, అనేక రకాల పరిశ్రమలు ఇక్కడ వచ్చేటట్టు పెడతాం. ఈరోజు కియో మోటార్స్ పార్ట్నర్షిప్ రికార్డులో భాగంగా ప్రధానమంత్రి చేసుకునే సౌత్ కొరియాతో చేసుకున్న ఒప్పందం కారణంగానే ఆంధ్రప్రదేశ్ రావడం జరిగింది. అనేక రకాల పరిశ్రమలు తప్పకుండా ఆంధ్రప్రదేశ్కి వచ్చే విధంగా నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుంది. మీరు ఇటువంటి సందేహం కూడా దీంట్లో ఉండాల్సిన అవసరం లేదు. ఆ విధంగా ఈ ప్రాంతానికి సంబంధించి ప్రత్యేక హోదా లేకపోయినా దానిలో ఏదైతే అన్ని విషయాలు ఈ రాష్ట్రానికి తీసుకొస్తాం, తప్పకుండా ఈ రాష్ట్రాన్ని నెంబర్ 1 స్టేట్గా చేస్తాం. మొన్న కృష్ణా పుష్కరాలు జరిగిన సందర్భంగా విజయవాడ నగరంలో 40 పైన హిందూ దేవాలయాలు పాల్గొట్టారు. దీని మీద హిందువుల యొక్క మనోభావాన్ని దెబ్బతింది. తర్వాత దాని పునర్నిర్మాణం చేస్తామని ప్రభుత్వం చెప్పినప్పుడు కూడా ఏమీ జరగలేదు. మరి బీజేపీ అసెంబ్లీలో కూడా దాని గురించి ఎందుకు తేవట్లేదు అని జాస్మిన్ గారు అడుగుతున్నారు. భారతీయ జనతా పార్టీ ఏదైతే ఈ విభజన ఏదైతే కృష్ణ పుష్కరాల సందర్భంగా అనేక రకాల గుడుల్ని ఆ యొక్క రోడ్ వైడింగ్లో అలాగే కృష్ణమ్మ ఫ్లైఓవర్ కట్టుతామని చెప్పి అనేక దేవాలయాలు కూల్చడం వాస్తవం. ఆ సందర్భంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ పార్టీలకు అతీతంగా ఏదైతే హిందూ దేవాలయాల్ని ఈ విధంగా ఎరక్కొట్టడం కరెక్ట్ కాదని చెప్పి మేము కూడా పోరాటం చేయడం జరిగింది. ఏవైతే దేవాలయాలు కూల్చారో వాటికి సరైన భూములు ఇవ్వాలని చెప్పి అడగటం జరిగింది. గట్టిగా అసెంబ్లీలో కూడా డిమాండ్ చేయడం జరిగింది. హిందువులంటే మీకు అంత సులకన అని చెప్పి మాట కూడా మాట్లాడటం జరిగింది. దీని కారణంగా ఒక స్థలం అయితే ఇవ్వటం జరిగింది. ఆ స్థలం సరిపోదని చెప్పి ఇంకా ఎక్కువ స్థలం కావాలని చెప్పి మరొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి ఒత్తిడి తీసుకొచ్చాం. సుమారు 500 గజాల వరకు ఇవ్వటం జరిగింది. 500 గజాల్లో ఇన్ని దేవాలయాలు పెట్టడం కష్టం కనుక పెద్ద స్థలం ఇవ్వండి, సుమారు 1-2 ఎకరాలు ఇస్తే
మళ్ళీ వీటిని రీప్లేస్ చేయడానికి అవకాశం దొరుకుతుంది. అవి కూడా ప్రజలకు దగ్గరగా ఉండే ప్రాంతంలో ఇవ్వాలని చెప్పి మేము గట్టిగా అడగటం జరిగింది. తప్పకుండా ఏ దేవాలయాలు కూల్చారో ఆ దేవాలయాలన్నీ కూడా పునర్నిర్మిస్తాం, తప్పకుండా అక్కడ దేవుళ్ళని ప్రతిష్ఠ చేస్తాం, హిందూ మనోభావాలను కాపాడుతామని తెలియజేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, కొల్లిశెట్టి వేముల, కేంద్ర ప్రభుత్వం ఏమి ఇచ్చారు, వాటిపై శ్వేతపత్రం ఎందుకు అధికారికంగా విడుదల చేయట్లేదు, రాష్ట్ర ప్రభుత్వం ఏమి రాదంటున్నారు, మీరేమో అన్ని ఇచ్చారంటున్నారు, ఏంటి ఈ రాజకీయ వైఫల్యం? భారతీయ జనతా పార్టీ ఏదైతే రాష్ట్రానికి ఇచ్చిందో ఆ నిధులు సంబంధించిన పూర్తి వివరాలు మా రాష్ట్ర అధ్యక్షులు హరిబాబు గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు 27 పేజీల నోట్లో విడుదల చేయడం జరిగింది. దీనిపైన కూడా చర్చ జరుగుతుంది. తప్పకుండా ఆయా దాంట్లో ఒక్క అక్షరం ఒక్క అంకె తప్పైతే నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఎక్కడైనా కూడా డిబేట్ చేయడానికి రెడీ అని చెప్పి హరిబాబు గారు చెప్పడం జరిగింది. అనేక రకాల నిధులు ఎంత ఇచ్చారు, 100 కోట్ల పైన రహదారులు ఇచ్చారంటే ఎక్కడ ఇచ్చారు, 7,000 కోట్లు ఇచ్చారు కదా అంటే వర్క్ ఇన్ ప్రోగ్రెస్ 100 కోట్లకు సంబంధించిన ప్రాజెక్టులు రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా 7,00,000 కోట్లు ఇస్తే ఆంధ్రప్రదేశ్కి 1/7 ఆఫ్ ది రోడ్స్ ఇచ్చాం అనేది వాస్తవం. ఆ విధంగా మా దగ్గర ఎవిడెన్స్ ఉంది, ఏ సెక్టర్స్ లో ఎంత ఇచ్చామని చెప్పి ఉంది. ఆ విధంగా ప్రాజెక్ట్ అంటే ఇల్లు అలికిన వెంటనే పండగ కాదు, ప్రాజెక్ట్ ప్రారంభమవుతుంది, స్థల సేకరణ జరగాలి, మిగతా అనేక రకాల పనులు ప్రారంభం కావాలి, ఫేజెస్ వైజ్ డబ్బులు వస్తాయి. ఆ విధంగా 115 కోట్లతో రహదారులు ఇవ్వడం జరిగింది. అలాగే నౌకాయానానికి సంబంధించి అనేక రకాల ప్రాజెక్ట్స్ ఆంధ్రప్రదేశ్ రావడం జరిగింది. దేశంలో 3వ స్థానం ఆంధ్రప్రదేశ్కి ఉంది. ఆ విధంగా 42,000 కోట్ల రూపాయలు నౌకాయానంలో అనేక ప్రాజెక్ట్స్ ఆంధ్రప్రదేశ్కి సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఇవ్వడం జరిగింది. దీంతో పాటు 4వే ఒక వాటర్వే, నేషనల్ వాటర్వే నెంబర్ 4 కాకినాడ నుంచి పుదుచ్చేరి వరకు బక్కింగ్హామ్ కెనాల్ని తవ్వి దాంట్లో అద్భుతంగా ప్రోగ్రెస్ జరుగుతుంది. వీటితో పాటు అనేక రకాల సంస్థలు, చట్టంలో పేర్కొన్న సంస్థలన్నీ 11 సంస్థలు ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఉండే 8, వీటితో పాటు చట్టంలో పేర్కొనబడని సుమారు 52 సంస్థలు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం జరిగింది. చాలా మంది ఆశ్చర్యపోతారు, మేము తప్పకుండా ప్రతి డిస్టిక్ట్ లో ఏమి ఇచ్చామనేది వివరణాత్మకంగా ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క డిస్ట్రిక్ట్ కి ఈ డిస్ట్రిక్ట్ లో ఏమి ఇచ్చాం, 1, 2, 3, 4 విశాఖపట్నానికి సుమారు 13 పైగా ఇన్స్టిట్యూషన్స్, ఇవి కాకుండా అనేక రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ రావడం జరిగింది. అలాగే ఈస్ట్ గోదావరి జిల్లా, అలాగే కృష్ణా జిల్లా అంటే విజయవాడ కేంద్రంగా కూడా అనేక ప్రాజెక్ట్స్ రావడం జరిగింది. అలాగే గుంటూరు, అలాగే చిత్తూరు, అనంతపూర్లో కూడా ప్రత్యేకంగా ఎక్కువ రావడం జరిగింది. ప్రతి డిస్టిక్ లో కూడా ఏదైనా ఒక ప్రాజెక్ట్ వచ్చింది. కేవలం శ్రీకాకుళం జిల్లాలో మాత్రం ఏది నేషనల్ ప్రాజెక్ట్ రాలేదు. తప్పకుండా ఈ రాబో 1 సంవత్సరంలో ఏదైనా ఒక నేషనల్ ప్రాజెక్ట్ శ్రీకాకుళం డిస్టిక్ తీసుకొచ్చి ఆ ప్రాంతంలో కూడా కొంత అభివృద్ధి చేయడానికి అవకాశం కల్పిస్తాం. అదే కడప స్టీల్ ప్లాంట్ కూడా శంకుస్థాపన చేస్తాం. ప్రకాశం జిల్లాలో కూడా స్పెడ్జ్ అని చెప్పి ఒక స్పెషల్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలనుకున్నాం, దానిపైన కూడా మేము ఆలోచన చేసి ముందుకెళ్తాం. తప్పకుండా అన్ని డిస్ట్రిక్ట్స్ లో కూడా కేంద్రానికి సంబంధించిన ఏదైనా ఒక మంచి ప్రాజెక్ట్స్ పెట్టి మొత్తం అన్ని రాష్ట్రాలని డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ కోసం ఆలోచన చేస్తాం. గతంలో హైదరాబాద్ కేంద్రంగా అంత అభివృద్ధి జరిగింది. మొత్తం ఈరోజు ఏదైతే మన చర్చ జరుగుతుందో అనేక రకాల అవస్థలు మనం గురి కాబడుతున్నాం, అనేక రకాల వ్యవస్థలు సక్రమంగా లేవంటున్నాం, అన్ని కూడా హైదరాబాద్ కేంద్రంగానే అభివృద్ధి జరగడం కారణంగానే. దానికి ముఖ్యమైన కారణం నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయనకి ఆ ఫోబియా పడింది, హైదరాబాద్ డెవలప్ చేయాలనే ఫోబియాలో ఆయన 9 సంవత్సరాల యొక్క పరిపాలనలో మొత్తం ఆయన మొత్తం అన్ని కూడా కేంద్రీకృతం చేసింది. హైదరాబాద్, హైదరాబాద్ లో సైబరాబాద్ అని కట్టడం, మొత్తం అన్ని నిధులు అక్కడికి తీసుకొచ్చారు. దేశాధినేతలు ఎవరు వచ్చినా కూడా అక్కడికే తీసుకెళ్లారు. దాని కారణంగా మిగతా ఏ రాష్ట్రం నుండి ఏ డిస్టిక్ట్ కూడా డెవలప్ కాలేదు, ఒక్కటంటే ఒక ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో మిగతా ప్రాంతంలో రాలేదు. దాని కారణంగానే అసంతృప్తి వచ్చింది, తెలంగాణ ప్రాంతంలో ఉద్యమం వచ్చింది, ఈ ప్రాంతంలో కూడా అసంతృప్తి వచ్చింది. హైదరాబాద్ సెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ కారణంగా అటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు అమరావతి కేంద్రంగా అటువంటి పరిస్థితి ఏర్పడబోతుంది. కనుక తప్పకుండా డీసెంట్రలైజ్ గా అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం ఆలోచన చేయండి, అన్ని చోట్ల ప్రాజెక్ట్స్ తీసుకురండి. తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఆ పని చేస్తుంది. ఆ విధంగా సమగ్ర అభివృద్ధిలో మేము ముందుంటాం. అనంతపురం బెల్ పరిశ్రమ, రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి గోగుల్ నందన్ ఆ పరిశ్రమ గురించి అడుగుతున్నారు. ఆ పరిశ్రమకి ఎంత నిధులు ఇచ్చారు, దీని నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తుందా, రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందా? బిఈఎల్ ఏదైతే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఏదైతే ఉందో అది ఒక ప్రతిష్టాత్మకంగా కేంద్రమే రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది. 2 బెల్ కంపెనీస్ రావడం జరిగింది, ఒకటి అనంతపురం లో ఒకటి, రెండోది నిమ్మకూరు కృష్ణా జిల్లాలో రావడం జరిగింది. 2 కూడా స్థల సేకరణ జరిగి తీసుకోవడం జరిగింది. 2 యొక్క స్థల సేకరణ అంతా కూడా కేంద్రమే భరిస్తుంది. ఆ విధంగా బిఈఎల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ద్వారా అనేక రకాల ఎలక్ట్రానిక్స్ సంబంధించిన పరికరాలు ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతాయి, అలాగే ఎలక్ట్రానిక్స్ అలాగే డిఫెన్స్ సంబంధించి అనేక ఎక్విప్మెంట్ కూడా అక్కడ తయారవుతుంది. ఆ విధంగా 2 ప్రతిష్టాత్మకమైన పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ ఆంధ్రప్రదేశ్ రావడం జరిగింది.
పూర్తిగా ఆంధ్రప్రదేశ్ అది కేంద్రమైన నిధులు అక్కడ కేటాయించి ఆ ప్రాంతం యొక్క సర్వతోముఖాభివృద్ధికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ విధంగా పూర్తి నిధులు కేంద్రం ఇచ్చి ఈ రెండు పరిశ్రమల్ని పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ ని తీసుకురావడం జరిగింది. వంశీకృష్ణ, ఆయన డౌట్ ఏంటంటే, నాకు తెలిసి టీడీపీ పార్టీ ఎన్డీఏ నుంచి బయటకు రావడానికి కారణం సీట్టు ఎందుకు సీట్లు పెంచలేదు అనే ఒక కారణం మీద బయటకు వచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఎందుకు సీట్ పెంచివ్వలేదు? అలా చేసి ఉంటే ఎన్డీఏ ఉండేవాడు కదా, ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేవాడు కదా అని వంశీకృష్ణ. తెలుగుదేశం ఈ నెపంతో బయటకైతే రాలేదు. అయితే ఈ యొక్క డిమాండ్ని అడగటం జరిగింది. ఈ డిమాండ్ కూడా వాళ్ళ మనసులో చాలా గట్టిగా ఉంది. ఎందుకుందంటే వాళ్ళకి అనేక మందిని అన్ని పార్టీల నుంచి కూడా చేర్చుకోవడం జరిగింది. అనేక మంది ఎమ్మెల్యేస్ని చేర్చుకున్నారు, అలాగే అనేక మంది మాజీ ఎమ్మెల్యేస్ని చేర్చుకున్నారు. ఒకే నియోజకవర్గంలో తెలుగుదేశం తెలియకుండానే పోటీ కలిగించే విధంగా అందరినీ చేర్చుకున్నారు. ఏ ప్రతిపక్షం లేకుండా చేయాలని చెప్పి ఆలోచన చేయడంలో కుట్రపూరితంగా ఆలోచన చేయడం కారణంగా ఆ పరిస్థితి ఏర్పడింది. కనుక వాళ్ళు ఏదైతే చేశారో దాంట్లో భాగంగా సీట్లు పెంచాలని ఒక డిమాండ్ తీసుకురావడం జరిగింది. ఆ సీట్లు పెంచడంలో అనేక రకాల మౌలిక అంశాలు ముడిపడి ఉన్నాయి. అవి చేయాలి అంటే కొంత అనేక రకాల మౌలికంగా మిగతా విషయాలు కూడా చూసి ఆ విధంగా దాన్ని విభజన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సమయం సరిపోదని చెప్పి హోమ్ మినిస్టర్ చెప్పడం జరిగింది. ఈ యొక్క ఆలోచన 4 సంవత్సరాల ముందొస్తే ఆ విధంగా డీలిమిటేషన్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇంత తక్కువ సమయంలో ఎలక్షన్స్ తక్కువ సమయంలో చేయడం కష్టసాధ్యం అనే విషయం చెప్పడం జరిగింది. ఆ విషయం వివరణాత్మకంగా తెలంగాణ ముఖ్యమంత్రికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా వాటి పట్ల అదే దృక్పథంతో బయటకు రావడం జరిగింది. కానీ వాళ్ళ డిమాండ్ అయితే పెంచాలనే డిమాండ్ అయితే ప్రత్యక్షంగా ఉంది. తప్పకుండా రాబో కాలంలో వాటి గురించి కేంద్రం ఆలోచిస్తుందని తెలియజేస్తుంది. త్రీనాథ్, వారు ఏమంటున్నారంటే రాష్ట్ర ప్రభుత్వం చేసిన అవినీతి పైన ఆరోపణలు చేసి మీరు అసెంబ్లీలో ఎంత గొడవ చేసినా మీ మైక్ ఆఫ్ చేసి మీకు మాట్లాడే అవకాశం ఇచ్చే అవకాశం లేదు. అట్టున్నప్పుడు కేంద్రం మీ చేతిలో ఉంది కదా, మీకు సిబిఐ ఎన్క్వైరీ ఈ విషయం మీద పెట్టవచ్చు కదా, ఏమైనా ఇప్పుడు పెట్టకపోయినా పట్టించలేదని పెడతారా అని త్రీనాథ్. తప్పకుండా అనేక పరిణామాలు ఒకటంతా ఒకటే ఒక దాని తర్వాత ఒకటి రావడం జరుగుతుంది. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూనీ చేసే విధంగా అధికారం మా చేతిలో ఉంది, మెంబర్స్ అందరూ మా చేతిలో ఉన్నారు కదా అనే ఒక ఆలోచనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ గా మార్చి ఆ కేంద్రంగా గంటల గంటల కొద్దీ ఏ విషయంపై మాట్లాడేయాలి అన్నా కేంద్రం వివక్షత గురి చేస్తుంది, కక్ష సాధింపులు చేసేస్తుంది, కేంద్రం ఏమీ చేయలేదు అనే మాట మాటి మాటికి ఆవు కదలా చెప్తూ ఏ విషయం వచ్చినా ఆర్డబ్ల్యూఎస్ వర్క్స్ గురించి, లేకపోతే ఇండస్ట్రీస్ సంబంధించిన చర్చ జరిగినా, అగ్రికల్చర్ గురించి చర్చ జరిగినా, హెల్త్ గురించి చర్చ జరిగినా, ఎడ్యుకేషన్ గురించి చర్చ జరిగినా, కేంద్రం గురించే వచ్చి కేంద్రం ఏమి చేయటం లేదనే మాట చెప్పడం, పదే పదే చెప్పడం, గంటలు గంటలు రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ సమయం వీటి కోసమే సమయం వెచ్చించడం, అది గవర్నర్ ప్రసంగమైనా, బడ్జెట్ గురించి ప్రసంగమైనా, అమిత్ షా అరుణ్ జైట్లీ గారి ప్రెస్ కాన్ఫరెన్స్ అయినా, అమిత్ షా గారి లెటర్ అయినా, ఇవన్నిటిపైన కూడా రాష్ట్రం కేంద్రంపై దాడి చేస్తూ ఈ యొక్క వేదికను ఉపయోగించుకొని గంటల గంటలు మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషమైనా కూడా ప్రతిపక్షంలో ఉండే వాళ్ళకి ఇవ్వటం లేదు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరు నిలబడినా కూడా మైకులు ఆఫ్ చేసి బలవంతంగా మాట్లాడకుండా ఆ విధంగా దాడి చేస్తున్నారు. అలాగే దీంట్లో పరాకాష్ఠ ఏంటంటే మొన్న అనేక మంది ప్రధానమంత్రి ఉపరాష్ట్రపతి ఉన్న క్లిప్పింగ్స్ ని 2 సభల్లో అసెంబ్లీలో ప్రదర్శన చేయడం జరిగింది. ఇది అత్యంత దౌర్భాగ్యమైన పరిస్థితి. ప్రధానమంత్రి కార్యాలయాన్ని ఆ విధంగా దిగజార్చే ప్రయత్నం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు చేయటం అది రాజకీయ నికృష్ట రాజకీయాల పరాకాష్ఠ. ఈ విధంగా ఈ వేదికని స్వార్థ రాజకీయాల కోసం ఉపయోగించుకోవడం ఏదైనా చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ విధంగా ఉపయోగించుకోవడం మాని సభలో అనేక విషయాలు చర్చకు తీసుకొచ్చి అనేక బిల్స్ పాస్ చేస్తే ప్రజల యొక్క ఉపయోగపడుతుంది. తప్పకుండా వీటిని కాకుండా అనేక రకాల విషయాలు చేస్తున్నారు, అనేక రకాల అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడం, అనేక రకాల వైఫల్యాల నేపథ్యంలో ఈ యొక్క ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా వీటి పట్ల అవినీతి ఆరోపణలు, పవన్ కళ్యాణ్ కూడా అనేక ఆరోపణలు చేశాడు, మేము కూడా పట్టిసీమ సంబంధించి మిగతా జల ప్రాజెక్ట్స్ పైన మాట్లాడటం జరిగింది, అనేక రకాల విషయాల పట్ల సమాధానం చెప్పాలి. తప్పకుండా అంచెలంచెలుగా చివరికి విచారణ కూడా జరిగే పరిస్థితి తీసుకురావడం జరుగుతుంది. ముఖ్యమంత్రి స్వయంగా నాపైన కేసులు పెడతారా ఆయన అడుగుతున్నాడు, ఆయన కేసులు పెట్టించాలనుకున్నాడు, మేమైతే ఇప్పుడు కేసులు పెడతామని లేదు, ఆ విధంగా ఆయనకి కేసులు పెట్టించుకోవాలని ఉత్సాహం ఉన్నట్టుంది. తప్పకుండా ఆ పరిస్థితులు కూడా కాదు, నివేదికలు కూడా బయటకు రావడం జరిగింది, ఏ విధంగా నిధులు దుర్వినియోగం అయిందని కంట్రోల్ ఆడిటర్ జనరల్ చెప్పారు, దానిపైన సహజంగా ఏది జరగాలో అది జరుగుతుంది, తప్పకుండా అటువంటి చర్యలు కూడా రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటాయని చెప్పి తెలియజేస్తారు. మాధవ్ గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాకైనా ప్రత్యేక ప్యాకేజీ ఎక్కువ మేలు జరుగుతుందని మీరు అందరూ కూడా పదే పదే చెప్తున్నారు, అది ఎలా నిరూపించగలుగుతారని వి వెంకయ్య నాయుడు అడుగుతున్నారు. ప్రత్యేక ప్యాకేజీ కారణంగా
ఏం మంచి జరుగుతుంది అంటే ప్యాకేజీ కారణంగా నిధులు వస్తాయి. ప్రత్యేక హోదా కారణంగా ఏమొస్తుంది? నిధులే వస్తాయి. 90-10 అనే ఒక అంశం తప్ప ప్రత్యేక కేటగిరీ హోదా కారణంగా ఆ రాష్ట్రానికి ఇంకో మేలు జరిగే అవకాశం లేదు. ఇన్సెంటివ్స్ అలాగే ఎంప్లాయ్మెంటు ప్రత్యేక కేటగిరీ హోదా లేని రాష్ట్రాలు కూడా ఇవ్వటం జరుగుతుంది. ఆ విధంగా దీనికి దానికి ఎటువంటి సంబంధం లేదు. కనుక ప్రత్యేక కేటగిరీ హోదాలో వచ్చేది ఒకే ఒక అవకాశం, అది ఏదైతే నిధులు కేంద్రం ఇస్తుందో, అలాగే ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్, విదేశీ సంస్థలు రాష్ట్రానికి అనేక ప్రాజెక్ట్స్ డబ్బులు ఇస్తాయో, ఆ తిరిగి అప్పు చెల్లించడంలో కేంద్రం 10% కట్టాలి, 90% కేంద్రమే భరించేటట్టు ప్రత్యేక కేటగిరీ హోదాలో ఉండే అవకాశం. గతంలో జనరల్ కేటగిరీ హోదాలో 60% కేంద్రం కడుతుంది, 40% రాష్ట్రం కట్టాలి. ఈ విధంగా ప్రత్యేక తరగతి హోదా కారణంగా రాష్ట్రానికి ఒక 30% వెసులుబాటు రాబడుతుంది. కనుక ఆ 30% బెనిఫిట్ డబ్బు రూపంలో వస్తుంది. కనుక ప్యాకేజ్లో కూడా ఏదైతే 90-10 ఉందో ఆ బెనిఫిట్ ఈ రాష్ట్రానికి ఇవ్వాలి అని చెప్పి అరుణ్ జైట్లీ గారు మాట్లాడి ఒప్పించి ఆ విధంగా ఈఏపీ ప్రాజెక్ట్స్ పెట్టండి, వాటికి తప్పకుండా 90-10 ఇస్తానని చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన నిధులు కూడా మీకు ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పారు. అలాగే అనేక రకాల ఏదైతే సెంట్రల్ సంబంధించిన స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉన్నాయో వాటికి కూడా నిధులు ఆ విధంగానే ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. సుమారు 16,000 కోట్ల వరకు నిధులు రావాలి. ఆ విధంగా నిధులు రాకపోవడానికి ముఖ్య కారణం రాష్ట్ర ప్రభుత్వం యొక్క అలసత్వం కారణంగా. అవి ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయాలి, దాని మెకానిజంని డిరైవ్ చేయడానికి వాళ్ళు సమయం ఎక్కువ తీసుకోవడం జరిగింది. ముందు రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్లో గతంలో మేము పెట్టిన ప్రాజెక్ట్స్ అన్నిటికి డబ్బులు ఇవ్వమన్నారు, అయితే ఆ విధంగా కుదరదు. ప్రాస్పెక్టివ్ బేసిస్ మీద ఏదైతే 2016 సెప్టెంబర్ 8 తర్వాత ఏవైతే మీరు ప్రాజెక్ట్స్ పెట్టుకున్నారో వాటికి ఇస్తామన్నారు. అదే సందర్భంలో అనేక ఈఏపీ ప్రాజెక్ట్స్ అప్లై చేస్తామని చెప్పి వాళ్ళు అనేక సంస్థల దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఏడిబి, వరల్డ్ బ్యాంక్, జైకా లాంటి సంస్థల దగ్గరికి వెళ్ళింది. అయితే సంస్థలు డబ్బులు ఇవ్వడానికి సమయం పడుతుంది, కనుక వాళ్ళు మాకు ఎన్బిఎఫ్సి ద్వారా ఇమ్మన్నారు. అలాగే ఎన్బిఎఫ్సి ద్వారా ఇస్తాం, కానీ మీ ఎఫ్ఆర్బి లిమిట్స్ ఒప్పుకోదు, అంటే ఫిజికల్ ఏదైతే డెఫిసిట్ ఉందో ఆ యొక్క లిమిట్స్ ఒప్పుకోవు, కనుక లిమిట్స్ పెంచుతా ఉన్నారు. అయితే లిమిట్స్ పెంచొద్దు, మాకు ఇంకొక రకంగా కేంద్రమే తీసుకోండి ఇవ్వండి అన్నారు. ఆ విధంగా ఇవ్వడానికి అవకాశం లేదు. ఈ యొక్క నిధులన్నీ కూడా ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ ఫ్లోట్ చేయండి, ఒక కార్పొరేషన్ ఫ్లోట్ చేయండి, ఆ కార్పొరేషన్కి ఇస్తాం. ఏ ప్రాజెక్ట్స్ కి మీరు చెప్పారో ఆ ప్రాజెక్ట్స్కే వాటిని వినియోగించే విధంగా ఆ కార్పొరేషన్ తయారు చేయమంటే రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పకుండా పలాయనవాదం చిత్తగించింది. కనుకనే ఆ నిధులు రాలేదు. కేంద్ర ప్రభుత్వం అవి ఇవ్వడానికి ఈ రోజుకైనా సిద్ధం. ఏదైనా స్పెషల్ పర్పస్ వెహికల్ ఫ్లోట్ చేసి దాని అకౌంట్ నెంబర్ ఇచ్చిన మరుక్షణం ఆ నిధులు ఆ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అవుతాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం కావాలని ఆ నిధులు తెచ్చుకోవడంలో అలసత్వాన్ని ప్రదర్శించి కేంద్రంపై నెపం నెట్టాలనే ఆలోచనలో తిరోగమన దిశగా పరిగెట్టం. ఈరోజు కూడా దానిపై సమాధానం చెప్పలేదు. ఈరోజు అరుణ్ జైట్లీ గారు అడుగుతున్నారు, ఎందుకు యూఆర్ రన్నింగ్ అవే ఫ్రమ్ ఎస్పీవి, ఆ నిధులు మళ్లించే అవకాశం మీకు రాదనా అని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు. తప్పకుండా ప్యాకేజ్ సంబంధించి నిధులు కూడా ఇస్తాం జరుగుతుంది. కనుక ప్రత్యేక తరగతి హోదా ప్యాకేజీలో 2-1 పేరు ఒకటే మార్పు తప్ప మిగతా ఏమీ లేదు. ఆ విధంగా దాంట్లో పేర్కొనబడిన డబ్బులతో కన్నా ఎక్కువ నిధులు ఇచ్చే విధంగా ప్యాకేజ్ ప్రకటించడం జరిగింది. ప్యాకేజీలో భాగంగానే పోలవరం 100% కేంద్రం భరించేటట్టు, రాష్ట్రం దాన్ని ముందుకు తీసుకెళ్లేటట్టు ఆ నిధులు వినియోగించే విధంగా ఒక ఒప్పందం జరిగింది. అది కూడా ప్యాకేజీలో భాగంగానే, అలాగే బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ గ్రాంట్స్ కూడా ప్యాకేజీలో భాగంగానే ఇవ్వడం జరిగింది. కొన్ని నిధులు రావడం జరిగింది, ఇంకా నిధులు ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం ఉంది. తప్పకుండా మనం కలిసి వాటిని తీసుకొద్దాం. తప్పకుండా భారతీయ జనతా పార్టీ ప్యాకేజీలో ఉండే నిధులు రాష్ట్రానికి తేటలో ఎటువంటి వివక్షత చూపించుకుని తీసుకొస్తుంది. తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ సంబంధాలు ఉన్నా లేకపోయినా ఆ విధమైన చిత్తశుద్ధిని ప్రదర్శిస్తాం, ఆ విధంగా తీసుకొస్తామని మీ అందరికీ మాటిస్తున్నాం. మాధవ్ గారు, మా ఫేస్బుక్ మిత్రుడు టి మాధవ్ గారు లేవెత్తిన ప్రశ్న ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ కన్నా జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా లాంటి వెనకబడిన రాష్ట్రాలు చాలా ఉన్నాయి. ఒరిస్సా లాంటి రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ విభజన కన్నా ఎప్పటి నుంచో ప్రత్యేక హోదా అడుగుతున్నారు. ప్రతి ఒక్క రాష్ట్రానికి ఇస్తా పోతే ప్రత్యేక హోదా విలువ ఏంటి? భావోద్వేగాలు పక్కన పెట్టి మీరు వాస్తవంగా చెప్పండి, ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా వెనకబడిన రాష్ట్రమా కాదా? ఆంధ్రప్రదేశ్ హోదా అవసరమా కాదా? ఇది ప్రశ్న. భారతీయ జనతా పార్టీ ఈ విషయాన్ని స్పష్టంగా ముందే చెప్పడం జరిగింది. ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఈ రాష్ట్రం విభజన జరగడం జరిగింది. ఆ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆర్థికంగా ఈ ప్రాంతానికి లోటు పడటం వాస్తవమే. ఆర్థికంగా వనరులు లేవు, అసెట్స్ అన్ని కూడా హైదరాబాద్ కేంద్రంగా అన్ని నిర్మాణం చేసుకోవడం కారణంగా తెలంగాణ మొత్తం ఎంతైతే రెవెన్యూ వస్తుందో అంత రెవెన్యూ హైదరాబాద్లోనే వస్తుంది. ఆ రోజుల్లోనే 2/3 రెవెన్యూ హైదరాబాద్ కేంద్రంగానే రావడం జరిగింది. కనుక డివిజన్ జరిగింది, కనుక ఈ ప్రాంతంలో ఆర్థిక లోటు ఉండటం వాస్తవం. ఆర్థిక లోటును భర్తీ చేయడం కోసం ప్రత్యేక హోదా వస్తే కొంత అవకాశం ఏర్పడుతుంది, నిధులు వస్తాయని చెప్పి ఆలోచనలో మనం మాట్లాడటం జరిగింది. అయితే 14th ఫైనాన్స్ కమిషన్ తన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో ఏ రాష్ట్రానికి ఇక ముందుట
ఈ యొక్క స్పెషల్ కేటగిరీ జనరల్ కేటగిరీ స్టేటస్ లేకుండా అన్ని ఒకే కేటగిరీలు తీసుకురావడం జరిగింది. ఏప్రిల్ ఫస్ట్ 2017 తర్వాత ఏ రాష్ట్రానికి ఈ యొక్క నామినేషన్ లేదు. ఏ రాష్ట్రం యొక్క వెబ్సైట్ లోకి మీరు వెళ్ళండి, మా రాష్ట్రం ప్రత్యేక తరగతి హోదా అని ఉంటే మేము కూడా అడుగుతామని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏ రాష్ట్రానికి అది లేని నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రావడం దుర్లభం. అలాగే ఆంధ్రప్రదేశ్కి అన్ని వనరులు ఉన్నాయి, అన్ని సుమారు 1000 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది, సుమారు 4 ఎయిర్పోర్ట్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఉన్నాయి. ఇవి కాకుండా అనేక రకాల పోర్ట్స్ ఉన్నాయి, అనేక రకాల మినరల్స్ ఉన్నాయి, సమృద్ధిగా ఇరిగేటెడ్ ల్యాండ్స్ ఉన్నాయి, అలాగే అనేక రకాల జలవనరుల ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అనేక రకాల అవకాశాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. అలాగే అంతే నైపుణ్యం కలిగిన ప్రజలు ఇక్కడ ఉన్నారు, యువత ఉన్నారు, ప్రపంచంలోనే అగ్రగామిగా తెలుగు ప్రజలు ఉన్నారు, అన్ని పరిశ్రమల్లో కూడా అగ్రగామి స్థానాల్లో భారత దేశానికి, దాంట్లో తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కనుక ఇక్కడ డెమోగ్రఫిక్ డివిడెంట్ ఏదైతే ఉందో అది చాలా ప్రబలంగా ఉంది. ఇవన్నీ వనరులు ఈ ప్రాంతంలో ఉన్నాయి, కనుక తప్పకుండా ఈ వనరులు ఉపయోగించుకొని అనేక మంది ఆంధ్రప్రదేశ్లో డబ్బులు పెట్టడానికి కూడా ముందుకొస్తారు. అటువంటి అవకాశాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి, కనుక తప్పకుండా నిధులు వస్తాయి, తప్పకుండా కొంత సాయం కేంద్రం చేయాల్సింది. ఏదైతే నిధులు లోటున్నా దాన్ని భర్తీ చేయడానికి మనం అవకాశం కల్పించాలి. ఆ విధంగా కేంద్రం ఆలోచన చేసి మొదటి రెవెన్యూ డెఫిసిట్ దగ్గర నుంచి 2020 వరకు 5 సంవత్సరాలు అన్ని రాష్ట్రాలకు కాకుండా ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కే ఆ 7 నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ మినహా భారతదేశంలో ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కే రెవెన్యూ డెఫిసిట్ ని గ్రాంట్ రూపంలో ఇవ్వడం కానీ సుమారు 23,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా రాష్ట్రాన్ని ఆదుకోవడానికి కేంద్రం ముందుంటుంది, ఆ విధంగా ఆదుకుంటుంది. కనుక ప్రత్యేక హోదానికి పేరు లేకపోయినా దాంట్లో అన్ని నిధులు కూడా రాష్ట్రానికి తీసుకొస్తుంది. రవి చౌదరి గారు పంపించినట్టు ప్రశ్న అంటే భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఫ్రంట్ రూపీకరించడానికి చాలా పార్టీలు ప్రయత్నం చేస్తున్నారు, ఈ ప్రయత్నం మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి? ఈరోజు అనేక రకాల ఫ్రంట్స్ రావటం జరిగింది. ఇంతకుముందు 3rd ఫ్రంట్ అని రావటం జరిగింది, అది 3rd గ్రేడ్ అయిపోయింది. నేషనల్ ఫ్రంట్ రావటం జరిగింది, నోషనల్ ఫ్రంట్ అయిపోయింది, యునైటెడ్ ఫ్రంట్ రావటం జరిగింది, డివైడెడ్ ఫ్రంట్ అయిపోయింది. తప్పకుండా ఇటువంటి ఫ్రంట్లు ఏర్పడతాయి. వీళ్ళన్నీ కూడా ఒక స్వలాభం కోసం ఒక ఫ్రంట్గా ఏర్పడతారు. అందరి మధ్యలో సమైక్యత రాగా ఉండదు, అందరి మధ్యలో ఈగోస్ క్లాష్ అవుతాయి. దాని కారణంగా ఒకే వేదిక మీద రావటం, ఒక ఉపన్యాసం ఇవ్వడానికి పరికొస్తుంది తప్ప ఎప్పుడు కూడా అది సక్సెస్ఫుల్ కాలేదు. తప్పకుండా అనేక పక్షాలు కలిసి వచ్చి పోరాటం చేయడానికి మేమేం భయపడం, కానీ అందరూ వైరుధ్యం కలిగిన వాళ్ళు, ఒకళ్ళంటే ఒకళ్ళు గొప్పవాళ్ళు అనే భావన కలిగిన వ్యక్తులు కలిసి ఒక తాటిపై రావటం అసాధ్యం. వాళ్ళ యొక్క ప్రయత్నం వాళ్ళు చేయమని చెప్తున్నాం, ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. తప్పకుండా భారతీయ జనతా పార్టీ అభివృద్ధి నమూనా తరహా రాజకీయాలు చేయాలనుకుంటుంది, అలాగే అవినీతి రహితంగా పరిపాలన చేయాలనుకుంటుంది. కనుక ఈ అస్త్రాలు అభివృద్ధి అవినీతి ఈ 2 అస్త్రాలు ఏదైతే ఉన్నా నీతి అనే నీతి అభివృద్ధి అనే అస్త్రాలని ప్రయోగించి ప్రజల మధ్యకి వెళ్ళి మినిమం గవర్నెన్స్ మ్యాక్సిమం గవర్నెన్స్ సబ్కే సాత్ సబ్కే వికాస్ లాంటి నినాదాలు తీసుకెళ్లి తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఎటువంటి అపోజిషన్ ఎదుర్కొనే ఒక స్థాయికి వచ్చింది. 21 రాష్ట్రాల మీద అధికారంలోకి వచ్చాం, తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా అదే విధమైన అభివృద్ధి తరహా నమూనా అభివృద్ధి నమూనా పరిపాలన అందించి డెవలప్మెంట్ ఓరియంటెడ్ పాలిటిక్స్ తీసుకొచ్చి ఈ ప్రాంతంలో కూడా తప్పకుండా ఆ విధంగా ప్రజల యొక్క మన్ననలు పొంది అందరి యొక్క అభిమానాన్ని పొంది అధికారంలోకి వచ్చి ఒక పారదర్శక ప్రభుత్వాన్ని ఇచ్చి స్వలాభం కోసం స్వార్థ రాజకీయాల కోసం వేదికగా మార్చకుండా రాజకీయాలు ముందుకు తీసుకెళ్తాం. నెక్స్ట్ క్వశ్చన్, మీ పార్టీ నాయకులు ఏ మాట్లాడినా తెలుగు వారి యొక్క ఆత్మ గౌరవం దెబ్బతింటుందంటూ ఇతర పార్టీ వాళ్ళు నాయకులు ఆరోపిస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు, దీన్ని మీరు ఎలా ఎదుర్కోగలుగుతారని అనంత్ కుమార్ గారు అడుగుతున్నారు. భారతీయ జనతా పార్టీ తెలుగు ప్రజల యొక్క ఆత్మాభిమానాన్ని రక్షించడంలో, తెలుగు తనాన్ని ధనాన్ని భాషని రక్షించడంలో ముందుంటుంది, దాంట్లో ఇంకొక సందేహం లేదు. మాతృభాషల్ని పరిరక్షించాలనే ఒక ఉద్యమం భారతీయ జనతా పార్టీ జనసంఘ సమయం నుంచి చేస్తుంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగును పూర్తిగా నిర్వీర్యం చేసి తెలుగు భాషని ఒక మృత భాషగా చేసి నా పార్టీ ఏదైనా ఉంటే అది తెలుగుదేశం పార్టీ. స్వర్గంలో ఉండే ఎన్టీ రామారావు గారు ఆత్మక్షోభించే విధంగా ఈ యొక్క తెలుగుదేశం చేసే చర్యలు ఆయన చాలా ఆత్మక్షోభిస్తుంది. ఎందుకంటే వాళ్ళు వచ్చిన తొలినాళ్లలోనే తెలుగు భాషని తెలుగు ఏదైతే మాధ్యమాన్ని రద్దు చేస్తూ GO నెంబర్ 14 తీసుకొచ్చి అన్ని పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని అర్ధాంతరంగా రద్దు చేసే ఒక జీవోని ప్రవేశపెట్టడం జరిగింది. దానిపైన విపరీతంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు జరిగితే దాన్ని పక్కన ఈ రోజు వరకు తీసుకోలేదు. అలాగే పక్కనున్న రాష్ట్రంలో తెలుగు భాషని మాతృభాషను తొలగిస్తున్నారంటే ఈ మన రాష్ట్రంలో ఒక తీర్మానం చేసి ప్రవేశపెట్టడం జరిగింది. తెలుగు భాషను పూర్తిగా నిర్వీర్యం చేయటం, తెలుగు సంస్కృతిని పూర్తిగా నాశనం చేయడంలో తెలుగు దేశం ఈరోజు తెలుగు అనే పేరు పెట్టుకోవడానికి అవకాశం లేకుండా పనిచేస్తుంది. వాళ్ళు తెలుగు
ఆత్మాభిమానం గురించి తెలుగు ప్రజలపై దాడిని ఏ విధంగా మాట్లాడతారని సూటి ప్రశ్న. తెలుగు భాషని వ్యవహార భాషగా పరిపాలనా భాష తీసుకురావాలని గట్టిగా మాట్లాడుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. మేము అధికారంలో వస్తే తప్పకుండా తెలుగు భాష యొక్క పునర్ వైభవాన్ని తీసుకురావడంతో పాటు తెలుగు అకాడమీ, తెలుగు విశ్వవిద్యాలయాన్ని కూడా తప్పకుండా ఈ ప్రాంతంలో స్థాపిస్తామని చెప్తున్నాం. తెలుగు భాష వికాసంలో మేము సహనిష్ఠులు, పూర్తి స్థాయిలో కృషి చేస్తాం. మా శక్తి వంచన లేకుండా తెలుగు భాష వికాసం ద్వారానే ఈ ప్రాంతం వికాసం చెందుతుందని, విద్య అలాగే పరిపాలనలో కూడా తెలుగు భాషని పూర్తిగా సమృద్ధిగా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం. మాధవ్ గారు, ఆఖరి ప్రశ్న, మీరు మన తెలుగు ప్రజలకు ఏ సందేశం ఇవ్వదలుచున్నారు? నేను పెద్ద సందేశం ఇచ్చేంత స్థాయిలో ఉన్న వ్యక్తిని కాదు, అయినా కూడా తప్పకుండా భారతీయ జనతా పార్టీ పట్ల నమ్మకం ఏర్పరచుకొని 1952 నుంచి ఏర్పడిన పార్టీ భారతీయ జనసంఘ దేశవ్యాప్తంగా నిస్వార్థ రాజకీయాలు చేయడం, అనేక మంది త్యాగదనులు ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. జనతా పార్టీలో విలీనం అయిన తర్వాత జనసంఘ, తర్వాత భారతీయ జనతా పార్టీ రూపాంతరం చెందిన తర్వాత ఎటువంటి వ్యక్తి ఆధారంగా కానీ కుటుంబ ఆధారంగా పార్టీ పనిచేయదు. భారతదేశంలోనే ఏకైక పార్టీ సిద్ధాంతాన్ని ఆలంబనంగా తీసుకుని పనిచేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. భారత్ మాతాకి జై అనే సిద్ధాంతంతో పనిచేస్తుంది. ఈ పొడమి నా తల్లి, నీనామే పుత్రుడు అనే ఒక ఆలోచనలో అందరూ కూడా దేశభక్త యుత పౌరులుగా ఉండాలి, దేశభక్తే పరమావధిగా ఉండాలి, నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్ అనే నినాదంతో పనిచేస్తున్న పార్టీ. కనుక భారతీయ జనతా పార్టీ భారతదేశం యొక్క సమగ్ర అభివృద్ధి కోసం ఎప్పుడు ఆలోచన చేస్తుంది. దాంట్లో ఎటువంటి ఆలోచన లేసమంత అయినా కూడా పోరాటం చేయడానికి వెనకాడదు. అనేక రకాల ఉద్యమాల్లో దేశానికి సంబంధించిన ఆపత్కర పరిస్థితుల్లో పోరాటం చేసి ప్రజాస్వామ్యాన్ని రక్షించి అనేక రకాల తీవ్రవాద అలాగే వీటినన్నింటిని ఎదుర్కొన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో ఒక అభివృద్ధి నమూనా తరహా రాజకీయాలు తీసుకురావాలని గట్టిగా కృషి చేస్తుంది. అటువంటి ఒక నిష్కలంక ప్రజా జీవితం కలిగిన భారతీయ జనతా పార్టీ, అటువంటి వ్యక్తులు అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ గారు, నరేంద్ర మోడీ గారు అనే నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఎదుగుతుంది. తప్పకుండా మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీ పట్ల ఒక సానుకూల దృక్పథంతో, నిర్మాణాత్మక ఆలోచనతో మీరు కూడా భాగస్వాములు అవ్వాలి. భారతీయ జనతా పార్టీ యొక్క ఉద్యమంలో మీరు కూడా భాగస్వాములై నరేంద్ర మోడీ గారి చేతులకి శక్తిని అందించండి. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఒక తిరుగులేని శక్తిగా చేయండి అని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నాను. మిత్రులారా, ఉత్తరాంధ్ర ప్రాంతం, విశాఖపట్నం, విజయనగరం అలాగే శ్రీకాకుళం ప్రాంతాల నుంచి గెలిచి వచ్చినటువంటి ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ గారు ఆ ప్రాంత ప్రజల యొక్క అభివృద్ధి కోసం అసెంబ్లీలు బయట లోపల పోరాడుతూ అలాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి చెందినటువంటి నాయకులుగా ఆంధ్ర అభివృద్ధి కోసం అలాగే అసెంబ్లీలో కూడా పోరాడుతూ వస్తున్నటువంటి తరి ఈ నేపథ్యంలో కొంచెం టైం మన కోసం, మీ మన మిత్రుల కోసం కేటాయిస్తూ మీ యొక్క ప్రశ్నలకు చక్కగా సమాధానం చెప్పారు. వారిని మీకోసం మీ తరపున అలాగే రాష్ట్ర సోషల్ మీడియా ఫేస్బుక్ తరపున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. నమస్తే. అలాగే ఈ కార్యక్రమానికి నిరంతరంగా ప్రశ్నలు పంపిస్తూ దానికి సమాధానం కూడా మేము వచ్చే విధంగా పూర్తి స్థాయిలో మీరు మిమ్మల్ని అందరిని కూడా తృప్తిపరిచే విధంగా ప్రయత్నం చేస్తున్నాము. మిత్ర భవిష్యత్తులో కూడా మీరందరూ కూడా ప్రశ్నలు పంపించాలని కోరుతున్నాము. మరి నెక్స్ట్ కార్యక్రమం కొన్ని రోజుల తర్వాత మరొక నాయకులతో మనం కలుసుకున్నాము. ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు. అలాగే సోషల్ మీడియా ఈ కార్యక్రమానికి ప్రారంభించినటువంటి దానికి ముందుకు వచ్చి కార్యక్రమం చాలా చక్కగా చేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేసినటువంటి సౌరభ్ గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్తూ మళ్ళీ కలుస్తాము. నమస్కారం.